చేస్తే కొన్ని ఏరియాస్లో ఫెయిల్ ఇప్పుడు స్ట్రెస్ ఉందనుకోండి, స్ట్రెస్ వచ్చి వీటి మానసికమైన ఒత్తిడి కారణంగా అనేక రోగాలు వస్తాయి. దానికి మందు ఎందుకంటే స్ట్రెస్ భౌతికం కాదు, ఇది మానసికం. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో వాడు కాదు. కొంతవరకు భౌతికం ద్వారా మానసికాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. అది ఎలాగా, బ్రెయిన్ కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ తక్కువైనప్పుడో ఎక్కువైనప్పుడో మీకు మెంటల్ అడ్యులేషన్స్ వస్తాయి. ఒక కెమికల్ తగ్గిపోతే భయం వస్తుంది, ఇంకొక కెమికల్ తగ్గిపోతే నిద్ర ఉంటుంది, ఇలాగే ఉంటాయి. ఆ సందర్భంలో ఆ కెమికల్ని ప్రొవైడ్ చేస్తారు. అంటే అప్పుడు కూడా దాన్ని మాలిక్యులర్ మెడిసిన్ లెవెల్లోనే చూస్తారు. ఆ మాలిక్యులర్ జెట్లాక్ వచ్చింది అనుకోండి, ఎవరో ఇంకో ఈ మెడిసిన్ వేస్తే జెట్లాక్ తగ్గుతుంది, అది కూడా మాలిక్యులర్ లెవెల్లోనే చూస్తుంది. అంచేతనే చాలామందికి మాలిక్యులర్ మెడిసిన్ బేసిస్ మీద డెవలప్ చేసిన ట్రీట్మెంట్స్ కొద్ది గొప్ప వర్క్ చేస్తాయి. అట్లా ఉండే ఫిజికల్ ఎలిమెంట్ కొద్ది గొప్ప ఉంటుంది కనుక ఆ మేరకు పనిచేస్తాయి. ఇంకా ఆ స్థాయి దాటితే మీకు అనుమతి పనిచేస్తాయి. ఇంటెన్స్ స్ట్రెస్, డిప్రెషన్, ఇటువంటి వాటికి అలోపతిలో ట్రీట్మెంట్స్ మొత్తం ఉన్నాయి. ఉన్నాయి, అవి ఉపయోగకరంగా కూడా ఉంటాయి. సైంటిఫిక్గా వాళ్ళు దాన్ని స్టడీ చేసి డెవలప్ చేస్తారు కదా. కానీ అది ఇదమిత్తంగా నిర్ధారితంగా ఉండదు, ఎందుకంటే అది ఫిజికల్ నా మాత్రమే కాదు, ఇట్ ఈస్ సంథింగ్ మోర్ దెన్ ఫిజికల్. సైకలాజికల్లోనే వాళ్ళు గట్టిగా పట్టుకోలేదు, ఇంకా స్పిరిచువల్ అంటే అసలే పట్టుకోలేదు. అంటే ఉదాహరణకి కొంతమంది ఉంటారు, ఆ విశ్వేశ్వరుడే నాకు శరణు అని వెళ్ళి ఆ శివ 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 అనుకుంటూ ఉండదు, వైద్యం చేయించుకో అంతే అంటే. కొంతమంది అపోలో హాస్పిటల్ పక్కనే మకాలు పెట్టి అలాగే తప్పిస్తాను తేడా రాగానే మెడికల్ కార్డు ఒకటి పెట్టుకుని ఇన్సూరెన్స్లు పెట్టుకుని అపోలో ఫైల్ పెట్టుకుని వాడు చుట్టూ ఉంటుంది. వారు దుఃఖంతో సఫర్ అయ్యి ఎంతైనా సఫర్ ఆ దేవుణ్ణి నమ్ముకున్నవాడు దాంట్లో పదవంతు కూడా సఫరింగ్ లేకుండా బతికి టైంలో బతికేసినట్టు. అంటే మీకు నేను చెప్తున్న అభిప్రాయం ఏంటంటే, కేవలం ఫిజికల్ అనే అప్రోచ్లో మీకు కంప్లీట్ సొల్యూషన్స్ ఉండవు. అది చాలా వరకు బాగా పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది, కానీ టక్ ఫెయిల్ అయిపోతాం. ఎందుకంటే ఆ ఫిజికల్ డొమైన్ దాటి సైకలాజికల్ డొమైన్లోకి వెళ్ళినప్పటికే మీకు మెడిసిన్ యొక్క పవర్ బాగా తగ్గింది. సైకలాజికల్ని కూడా దాటేసి స్పిరిచువల్ డొమైన్లోకి మీరు వెళ్ళేప్పటికీ అలోపతి ఈజ్ అట్టర్లీ ఫెయిల్యూర్, అది ఏమీ చేయలేదు. అంచేతనే మోకాళ్ళ నొప్పి అని బ్యాక్ పెయిన్ అని ఇటువంటి వచ్చినప్పుడు దాన్ని ఫిజికల్గా దాన్ని అడ్రస్ చేయకూడదు, దాన్ని స్పిరిచువల్గా అడ్రస్ చేయాలి. వైరాగ్యం ప్రధానంగా అడ్రస్ చేయాలి తప్ప ఫిజికల్గా మీరు అడ్రస్ చేశారంటే మీరు చాలా సఫర్ అయ్యారు, అసలు కేసు వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళు దాన్ని మార్పులతో అడ్రస్ చేసి ప్రయత్నం చేస్తారు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, జగత్తు కేవలము భౌతికము అనే దృష్టి తప్పు, కేవలము మెటీరియల్ అనే దృష్టి తప్పు. అది మెటీరియల్ అయి ఉంటే ఇంతటి రచన, ఇంతటి వ్యవస్థ దాని ఎందుకు ఉండేది కాదు. ఆ రకంగా మ్యాటర్ తనంత తానుగా ఇంత ఆర్గనైజ్డ్ కాస్మాస్గా ఉండలేదు. అంత పెర్ఫెక్ట్గా ఈ జగత్తు నడుస్తుంది అంటే దాని వెనుక ఒక పరమాత్మ చైతన్యతత్వము కాదు. అది ఇంతవరకు మనం చూసాం, కేవల భౌతికవాదంతో మీరు అర్థం చేసుకోలేదు. మనిషి జీవితాన్ని కూడా కేవల భౌతికవాదంతో అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆఖరికి వైద్యం దగ్గర కూడా కేవల భౌతికవాదము ఫెయిల్ అయిపోతుంది. కొంతవరకు బాగా పనిచేస్తుంది, మీ తలకొని వచ్చింది అనుకోండి, ఎనాసిన్ వేసుకుంటే తగ్గిపోతుంది. అక్కడ మీకు భౌతికవాదం బాగా పనిచేసింది, దాన్ని బట్టి మీకు జీవితము మన జీవన మరణ సమస్య మరణ భయం ఉందనుకోండి, అది దెబ్బలు వేసుకుంటే పోతుంది. అది వైరాగ్యం వల్ల పోవాల్సి ఉంటుంది, ఈశ్వర శరణాగతి వల్ల పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆ పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని స్వీకరించకపోవడం, కేవలము భౌతికత ఆధారంగా ఈశ్వరుని నిరాకరించడం చాలా తెలివి తక్కువయ్యే అవుతుంది అని ఇంతవరకు జరిగిన
చర్చలో ప్రధానమైన అంశం. ఇక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇవి ఎలాగూ ఆ పరమాత్మ యొక్క అస్తిత్వం బేసిస్ మీదే నిలబడతాయి. అది మూలమే పరమాత్మ యొక్క అస్తిత్వం. కాబట్టి అవి హేతువుగా పెద్ద హేతువులు కావు. నేను ముందు చెప్పిన హేతువులే ప్రధానమైన హేతు. ఇక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవి కేవలం పరమాత్మ యొక్క అస్తిత్వం మీదనే ఆధారపడతాయి. కాబట్టి వాటిని బట్టి కూడా మనం పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని తెలుసుకోవచ్చు అని వాటిని కూడా ప్రస్తావిస్తున్నాం. ప్రధానంగా ప్రస్తావించదు, ఎందుకంటే అక్కడ విశ్వాసానికి ప్రాముఖ్యం ఎక్కువ ఉంది. హేతుల యొక్క బలం తక్కువ, విశ్వాసం యొక్క బలం ఎక్కువ. కాబట్టి వాటిని లేటర్ లెవెల్లో ప్రస్తావిస్తుంది శృతి. కాబట్టి ఆయన అంటాడు, హే గార్గి, ఈ పరమాత్మ యొక్క శాసనం ఉండే ఈ దాన ధర్మాలని నడుస్తున్నాయి. దానధర్మాలని అభ్యస్తాచ్చదు అని సూత్రం. అది అభ్యస్త ధాతం కదా, దానికి పక్కన ఉండే శత్రువులు వచ్చేయాలి ఆ నిమానమో ఏదో రాదు. ఇదే అలాగే గుర్తుంది. సో మనుష్యులు దాన ధర్మాలు చేస్తున్నారు. ఆ విషయాన్ని భాష్యకారులు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇందాము కించ తదతో హిరణ్యాని ప్రయచ్చత ఆత్మపీడాం కుర్వతో ప్రమాణజ్ఞా అపి మనుష్యా ప్రశంసంతి. ఇప్పుడు ఒకడు ఏం చేస్తున్నాడు, బంగారాన్ని ఇచ్చేస్తున్నాడు. హిరణ్యాది తదత అలా ఇచ్చేసినటువంటి వాళ్ళను కొనియాడతారు. బంగారము మొదలైన వాటిని దానం చేసేటువంటి జరువులను కొనియాడతారు. ఓ వీళ్ళు చాలా గొప్పగా చేస్తున్నారే అని కొనియాడతారు. సో హిరణ్యాది ప్రయత్న పురుష అలా ఇచ్చేసేటువంటి వ్యక్తులను కొద్ది కొనియాడతారు. ఏమంటే వాడు చేసే పని తనకు ఉపకారం చేసుకుంటున్నాడా అపకారం చేసుకుంటున్నాడా? ఇంకా బంగారం అంతా ఎవరికో ఇచ్చేస్తున్నాడు. నేను ఉపకారం చేసుకుంటున్నాడా అపకారం చేసుకుంటున్నాడా అంటే, మీరు స్థూలంగా చూసినట్లయితే స్థూలంగా భౌతిక దృష్టితో ఇక్కడ పిచ్చి ఉంది రెండు పడవలు. ఎందుకు అలా కష్టపడతారు? భౌతిక దృష్టితో చూసినట్లయితే కష్టపడి సంపాదించిన బంగారాన్ని అలా పంచిపెట్టేయటము అది తెలివి తక్కువ పదే అవుతుంది. భౌతిక దృష్టితో చూస్తే వయసు జీవితమే, యూ షుడ్ కీప్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్ లేటర్ కదా, అదే అభిప్రాయం. ఆత్మపీడాం కుర్వతో తమకు తాము దుఃఖమునే కలిగించుకుంటున్నారు. ఏమిటా దుఃఖము అంటే, దుఃఖముతో కష్టపడి సంపాదించిన దాన్ని ఇచ్చేసేప్పుడు కలిగే మానసిక ఖేదము అలా ప్రసిద్ధమైంది. నిజానికి అలా కష్టపడుతూ దానం చేసినట్లయితే అది రాజస దానం అవుతుంది అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఏ కష్టం లేకుండా ఉల్లాసంగా దానం చేస్తే సాత్విక దానము, లెక్క పెట్టుకుంటూ చాలా ఇబ్బంది పడిపోతూ దానం చేసినట్లయితే రాజస దానము అవుతుంది అని చెప్తారు. కాబట్టి మనుషులు ఓ ఉత్సాహంలో దానం చేసేస్తారు, కానీ తర్వాత చాలా ఖేదాన్ని అనుభవిస్తారు. కష్టపడి సంపాదించిన తప్పంతా ఇచ్చేసేది అని చాలా దుఃఖాన్ని అనుభవిస్తారు. ఎందుకని, ఎందుకంటే దాంట్లో దుఃఖం ఎందుకని, భౌతిక దృష్టితో చూసినట్లయితే అలా దానం చేయటంలో తగిన హేతు ఏమీ అయినా కూడా దానం చేస్తున్నారు. అటువంటి దానము చేసే దాతలను లోకంలో జనులు కొనియాడుతున్నారు. ఎవరు కొనియాడుతున్నారు? ప్రమాణజ్ఞాని మనుష్య ప్రశంసంతి. సో అంటే శృతి ప్రమాణము తెలుసున్న మనుషులు, శృతి చెప్పింది దానం చేసిన హిరణ్యము లేని వాటిని దానం చేస్తే వాడు మహాపుణ్యాన్ని సంపాదిస్తాను అని శృతి చెప్పింది. అంటే ఒక పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని స్వీకరిస్తేనే ఈ పుణ్యము పాపము ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి అటువంటి శృతి ప్రమాణము స్వీకరించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అలాగ దానం చేసేసేస్తూ ఆ దాన ఫలాన్ని కొనియాడుతూ దానం చేసేవాళ్ళని కూడా కొనియాడుతూ ఉన్నారు. ఫైవ్ ఫిఫ్టీ సిక్స్
కష్టపడి సంపాదించిన దాన్ని వదులుకుంటే మనస్సులకు ఖేదమే. అయినను శృతులు మరియు స్మృతులు దానములను మహాఫలము చెబుతున్నది. ఈ సత్యము జరిగింది. బంగారము అన్నము మొదలు వాటిని దానం చేసే వృత్తులను జనులు కొన్ని ఆడారు. అది ఎట్లుండాలి? ఏ ద్రవ్యము దానం చేయబడినో, ఎవరైతే దానం చేస్తున్నారో, ఎవరైతే స్వీకరించుతున్నారో, వారి మధ్యలో సంయోగ వియోగములు ఈ లోకములందే ప్రత్యక్షముగా కనబడుతున్నది. దాన ఫలము పరలోకములో లభించేది, ఇప్పుడు కంటికి కనబడేది కాదు. అయినప్పటికీ దానము చేయని వారులకు తప్పక దానముల ఫలము లభించునని శృతు స్మృతుల ద్వారా గుర్తెరిగి మానవులు దాతలను కొనియాడుతున్నారు. అదంతా భాష్యాలు తెలుగు అది అంత కష్టపడుతుంది కాబట్టి ఓపిక లేక నేను తెలుగులో కష్టపడి రాసింది చదివేస్తే తెలియదు మొత్తం చదివేసారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని సాధి తత్ర అంటే అది ఎట్లుందా అని అభిప్రాయం. ఇంకా దానం చేసే వాళ్ళని అందరూ కొనియాడుతూ ఉండగా సమాగమక్షో దృశ్యతే. అన్వక్ష అంటే ప్రత్యక్షం, అనువక్ష ప్రతి అక్షం. సో అన్వక్ష దృశ్యతే. ఇదో దానం చేసిన వాడు ఉన్నాడు, దానం పుచ్చుకున్న వాడు ఉన్నాడు, బంగారం. ఇప్పుడు దానము చేసిన వాడి దగ్గర నుంచి బంగారం వియోగం అయిపోయింది, దానం పుచ్చుకున్న వాడికి సంయోగం కలిగింది బంగారం. వాడి సంయోగం మళ్ళీ తర్వాత వియోగం అయింది. ఇవాళ ఇచ్చినప్పుడు పుచ్చుకున్నప్పుడు అయ్యా అంటూ దండాలు పెట్టుదాన్ని నమస్కారాలు చేశారు, ఒకరినొకరు ప్రేమగా పంపించుకున్నారు, అన్నీ అయిపోయింది. ఆ తర్వాత ఎవరిదారి వాడికి ఇచ్చిన వాడిని గుర్తుపెట్టుకుంటాడు ఆయన, అదేమీ ఉంటుంది. ఈ ఇచ్చిన నేను నీకు బంగారం ఇచ్చానా అని మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఆయనతో ఉంటాడా అది ఉంటుంది. సో అన్ని రకములుగా మనుషుల మధ్య సంయోగము వియోగములు అయిపోతాయి. మనుష్యులకి బంగారంతో సంయోగములు వియోగములు అయిపోతాయి. కాబట్టి భౌతిక దృష్ట్యా చూసినట్లయితే అసలు దానం ఎందుకు చేయాలి అన్నదానికి హేతు ఏమీ లేదు. కానీ అలా చేస్తూనే ఉన్నారు. ప్రత్యక్షంగా ఇటువంటి సంయోగ వియోగములు అనుభవంలో ఉన్నా కూడా చేస్తూనే ఉన్నారు. అదృష్టస్తు మనస్సమాగమ. అది అయితే పుణ్యము, పుణ్యము అనేది ఒకటి లభిస్తుంది. అది పారలౌకికము, పరహ అంటే పారలౌకిక. అక్కడ పుణ్యంతో వీళ్ళకి సంయోగం కలుగుతుంది దానం చేసిన వాళ్ళకి. అందుకోసం ఆ కారణంగా ఇక్కడ సంయోగం, ఇక్కడ వినియోగమే ఉన్నా అక్కడ సంయోగము పుణ్యంతో అని ఈ విధంగా జరుగుతుంది. దాతలను కొనియాడుతున్నారు. సంయోగం పశ్యంత ప్రమాణ్యతయా ప్రశంసంతి. పరః సమాగమ, పారలౌకికమైనటువంటి సమాగమము అంటే సంయోగము, అంటే పుణ్యంతో సంయోగము. అదే కనబడిగా పెట్టిదే కంటితో చూసిందే భౌతికంగా మనకి తెలిసింది. అయినప్పటికీ అంటే కంటికి కనబడకపోయినప్పటికీ సో మా మానవులు ఏం చేస్తున్నారు, ఈ దానము చేసే వాళ్ళని కొనియాడుతున్నారు. ఎందుకు కొనియాడుతున్నారు? ఆ దానము చేసే వాళ్ళకి ఆ దాన ఫలముతో సంయోగము కలుగుతూ అని దర్శిస్తున్నారు. అలా దర్శించడానికి అది కనబడింది కాదు కదా, దాన ఫలము పరలోకములందు ఉండేది, అది కంటికి కనబడింది కాదు కదా. అయినా కూడా కంటికి కనబడకుండా దాన ఫలమైన పుణ్యంతో వీళ్ళకి సంయోగం ఉంటుంది అని వీళ్ళు దర్శిస్తున్నారు. అలా ఎలా దర్శించగలిగారు? ప్రమాణ జ్ఞాతయ, శృతి స్మృతులు ప్రమాణము అని తెలుసున్న వాళ్ళు అవడం చేతనే అలా దర్శిస్తున్నారు. ఈ శృతి స్మృతుల ప్రామాణ్యాన్ని బట్టి మనకి ఏమర్థం ఏంటంటే, ఈ కర్మలకి కర్మఫలాన్ని ఇచ్చేటువంటి ఒక పరమాత్మ తత్వము కలగాలదు. కర్మఫలములకు, కర్మకు కర్మఫలములకు మధ్యలో సమావేశం చేసేటువంటి ఒక వ్యవస్థ, అదృష్టమైన వ్యవస్థ, కంటికి కానరాని వ్యవస్థ. ఆ వ్యవస్థ ఏ పరమాత్మ అధీనంలో ఉందో ఆ పరమాత్మ ఇదంతా ఉన్నది అని మనం నిర్ధారించుకుంటున్నాము. అలా నిర్ధారించుకునే దానం చేసే వాళ్ళని కొనియాడుతూ ఉన్నారు. కొంచెం ఓపిక ఆర్గ్యుమెంట్ని వర్కౌట్ చేయాలి.
ఇంకా దానం చేస్తే పుణ్యం వచ్చేస్తుంది, పుణ్యాడిస్తాను, నేను ఉన్నాను, మీరు బ్రహ్మను పొందిస్తాను, వెళ్ళిపోవడం అలా కాదండి. ఇక్కడ పరమాత్మ అస్థి అనే పాయింట్ గురించి చెప్తున్నారు, దానం గురించి కాదు చెప్తాం. అస్థి అని ఎలా చెప్పగలము? సూర్యాచంద్రము సౌద్యావాపు చలి పర్వతాహ నద్య. ఆ తర్వాత ఈ దాన ధర్మాలు ఎందుకు ఈ వాక్యాలు ముఖ్యంగా భాష్య వాక్యాలు సంస్కృతం రూపంలో కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి. అలా లేదమైన శైలిలో ఈ భాష్యం పర్టికులర్గా నడుస్తుంది. ఈ భాష్యం వచ్చారు కొంత సాధారణంగా ఉంటుంది. ఇప్పుడు ఈ దానము చేసిన వాళ్ళకి దాన ఫలము పొందము అనే కారణంగా ప్రశంసిస్తున్నారు కదా. సో ఆ ప్రశంసించేప్పుడు తత్ తచ్చ కర్మఫలైన తత్ అంటే అదృష్ట కర్మఫలం, తత్ అంటే ఆ పారలౌకికమైన పుణ్యముతోడి సమాగమం. అది ఎప్పుడు కుదురుతుంది? వీడికి దేహత్యాగం చేసి స్వర్గానికి వెళ్ళిన వెంటనే పుణ్యం వీడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ పుణ్యము వీడిని సుఖాలకి సుఖములను పొందేవాడుగా చేస్తుంది అని మనం అంటున్నాం. అది ఎప్పుడు సంభవం అవుతుంది? అది తత్ అంటే అది అంటే ఆ పుణ్యంతో వీడికి సమాగమం అనేది ఎప్పుడు సంభవం అవుతుందంటే రసాస్తరి అసతి నస్య. నెగిటివ్గా చెప్తున్నారు, ఈ సర్వము శాసించేటువంటి ఒక మహాశక్తి లేకుంటే వీడు చేసిన దానానికి పరలోకమునందు పుణ్యముతో సమాగమము కలుగుతుందా? కలగదు. ఆ ప్రశాస్త శాసించేటువంటి పరమాత్మ తత్వము లేకుంటే నస్య ఆ సమావేశము కలుగదు. సో అది ఎలాగంటే ఆ ప్రశాస్త చేతన తత్వం అయి ఉండాలి, అచేతనము పనికిరాదు. ఎందుకంటే చేతన తత్వం ఎందుకై ఉండాలి? కర్త ఈ కర్మ ఈ దానం అనే క్రియను చేసిన కర్తకి ఆ దానము అనే క్రియ యొక్క ఫలముతోటి సంయోగాన్ని కలిగించేటువంటి తత్వము కావాలి మనకు. ఆ తత్వము తెలిసిన్నదై తెలుసున్న తత్వం అయి ఇప్పుడు తెలియక్కర్లేదండి, తెలియకుండానే ఇప్పుడు ఏటీఎం మెషిన్ మనకు డబ్బులు ఇస్తుంది. ఎవరో ఉన్నాం ఇక్కడంటే ఓ మనిషిని కాపలా పెట్టాలి. ఎందుకంటే వీళ్ళు ఆ ఏటీఎం మెషిన్ ఎక్కడ బాగుంటేసింది అది లాగింగ్ వచ్చి పట్టుకుపోయి ఏదో చేస్తారంటే ఇక్కడ మనిషిని కాపలా పెట్టాలి. అలా ప్రపంచంలో ఎక్కడ ఉండదు, ఏటీఎం మెషిన్ ఉంటుంది, కాపలాలో ఏమి ఉండవు, అది ఒకటే ఉంటుంది. దాన్ని ఎవరు ఏమి చేయదు, ఎవరు డబ్బులు తీసుకునే. కాబట్టి మీకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు? మెషిన్ ఇచ్చేస్తారు. దీనికోసం పరమాత్మకి కర్మ యొక్క ఫలాన్ని పరమాత్మ యొక్క సంబంధం లేకుండా ఒక భౌతికమైన వ్యవస్థ ద్వారానే దొరికేస్తుంది. దీనికోసం మళ్ళీ ఈశ్వరుడు ఎందుకు అనే ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంది. ఏమంటే ఆర్గ్యుమెంట్ రాబోతుంది, నేను ఉంటే ముందే అనేసాను ఆర్గ్యుమెంట్. అయితే ఆ మెషిన్ ఇచ్చేస్తుందంటే ఆ మెషిన్ యొక్క జ్ఞానం ఉంది ఇస్తుందా, జ్ఞానం లేకుండా ఇస్తుందా? జ్ఞానం ఉంది ఇస్తుంది. ఆ జ్ఞానం ఆ మెషిన్ దా లేకపోతే ఒక చేతన చేత. కాబట్టి చేతన తత్వం ఒకటి ఉంది, ఆ చేతన తత్వానికి తెలుస్తూ ఉంది. వీడు ఈ దానం అనే కర్మలు చేశాడు, వీడికి ఫలము లభించుతాడ అని తెలుస్తుంది. ఒకవేళ అటువంటి చేతన తత్వము శాసించేటువంటి చేతన తత్వం అయి ఉండాలి. శాస శాస్తది అంటే సర్వము శాసించేటువంటి మహాశక్తి అయి ఉండాలి. మహాశక్తి అయితే సరిపడదు, గొప్ప జ్ఞానం కలుగుతుంది. అప్పుడే కర్మకి కర్మఫలానికి సంబంధాన్ని నిలబెట్టగలుగుతుంది. అటువంటిది లేదనుకో, లేకపోతే ఈ కర్మ చేసిన వాడికి ఆ కర్మఫలము పరలోకమునందు లభించింది. కాబట్టి వాడిని ఈ బ్రహ్మానందం అందులో వెళ్ళి వాడిని కొనియాడుట అనేది ఆ కొని ఆ పొగట్ట అది వ్యర్థమైంది. కానీ అలా అవటం లేదు, అది పొగట్ట యథార్థమే. అంటే పరమాత్మ ఈ కర్మలో పొగడాలి, ఆయా కర్తలకు ఇస్తూనే ఉన్నాడు. దానం చేసి వాడిని కొనియాడుతున్నారు అంటే వీళ్ళు మూర్ఖులై ఉండాలి కొనియాడేవాడు. ఒకవేళ అటువంటి పరమాత్మతత్వం లేకుంటే ఈ కొనియాడేవాళ్ళు ఏమిటి? మూర్ఖులు. ఎందుకని దానము చేయటం ద్వారా
వాడు తన సొత్తుని తానే నాశనం చేసుకుంటున్నాడు. తన దగ్గర ఉన్న ధనాన్ని సంపదని తనే నాశనం చేసేసుకుంటున్నాడు. దానక్రియాయా సో ప్రత్యక్ష వినాశిత్వ, ప్రత్యక్షంగా చూసినట్లయితే అది సంపదని నశింపజేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఎవడైనా ఉన్న సంపదని తనకి సంపాదించి ఇచ్చిన సంపదని చెడగొట్టుకుంటుంటే మరి ఏమి ప్రశంసిస్తారా, తినతారా? తినతారు, ప్రశంసిస్తారు. కానీ ప్రమాణితులు ప్రశంసిస్తున్నారు. ఆహా, ఎంత గొప్ప మాట రావిడని ప్రశంసిస్తున్నారు అంటే అర్థం ఏదో ఒక తత్వము గలదు, ఆ పరమాత్మ తత్వము గలదు, అది వీడికి మహాఫలాన్ని ఇస్తుంది, అందుకోసం కాబట్టి ఇటువంటి లోకంలో ఉండే ఈ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ దానమోనే ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చాడు కారణంగా కూడా మనకి ఆ పరమాత్మ తత్వము గలదు అని అవగత వచ్చున్నది. కొంచెం ఎలా సాగుతూ ఉంటుంది, అది లోపలి పట్టాల్సి ఉంటుంది. అస్థి అస్థి అని నిర్ధారణ చేస్తాం. తస్మాత్ అస్థి ఫలేన సంయోజయిత, తస్మాత్ అంటే అందువల్ల అస్థి. కాబట్టి ఆ పర తస్మాత్ అంటే ఉక్త అనుమానార్థాపత్యో జాగరూకత్వ. ఇక్కడ ఇది మొట్టమొదటి చెప్పింది అనుమానం, ఇది అర్థాపత్తి. అనుమానం ఏమిటి, సూర్య చంద్రులను శాసించేవాడు లేకుంటే ఆ సూర్య చంద్రులు శాసించేవాడు ఉండబట్టే సూర్యచంద్రులు శాస చక్కగా ప్రకాశిస్తున్నాడు కనుక పర్వతం అన్నిమాన్ ధూమాన్ పొగ ఉంది కనుక పర్వతం ముందు అగ్ని కలదు, అలాగే సూర్యచంద్రులు చక్కగా ప్రకాశిస్తున్నాడు కనుక శాసకులు కలదు అని అనుమానం. ఇక అర్థాపత్తి, అర్థాపత్తి కొంచెం ఈ భాష మీకు అర్థమవుతుందని ఇవన్నీ చెప్పుకున్న మాటలే. అర్థాపత్తి అంటే సో నేను ఇచ్చే స్టాండర్డ్ దృష్టాంతం ఏంటంటే అర్థాపత్తి అంటే అన్యథానుపపత్తిదేవ అర్థాపత్తి సూచ్యతే. అన్యథానుపపత్తికే అర్థాపత్తి అంటే అన్యథా అనుపపత్తి, అలా కాకుంటే అలా ఉండడానికి వీలు లేదు. అది అన్యథ అలా కాకుంటే అనుపపత్తి అది అటు ఉండుట సంభవమే కాకుండా అర్థమైందన్నమాట. విధానముక్తి దాని దృష్టాంతం వినోదేవదత్త దివానభూతే, ఇది స్టాండర్డ్. ఇంకా ఇది ఎన్ని ఎంతమంది ఎన్ని తరాలు విన్నా అదే దృష్టాంతం. దేవదత్తుడు చాలా బలిసి ఉన్నాడు, పీనహాన్ని బలిసి ఉన్నాడు, కానీ పొగలు భూమి ఇది ఈ ఆర్గ్యుమెంట్లో ఉంది, లోకల్లో ఉంది. ఎలాగంటే నేను ఏమీ తింటం లేదు అయినా కూడా బరువు తగ్గటం లేదు అని ఉంటే ఆర్గ్యుమెంట్ ఉందా లేదా చెప్పడం కదా. ఆ ఆర్గ్యుమెంట్ తప్పు. పాపం వాళ్ళు అబద్ధం చెప్తున్నారా, అసత్యం చెప్తున్నారా వాళ్ళు? అబ్బే లేదండి, ఒక అమ్మగారు ఉన్నారు మాతో, అమ్మగారు కానీ అయ్యగారు కానీ ఎవరికారు అంటే అందుకే భోజనం ఫుడ్ వాసన చూస్తే బరువు వచ్చేస్తుందండి. తినట్లేదు వాసన చూస్తేనే బరువు పెరిగిపోతుంది అని వారు అసత్యం పడుతున్నారా? అదే లేదు, అసత్యం పడట్లేదు, వారు గుర్తుపట్టలేదు. నేను చూడండి సందర్భంలో నేను ఇక్కడ చూడండి, క్యాలరీస్ ఇన్ క్యాలరీస్ అవుట్, ఇది లెక్క. మీరు ఎన్ని క్యాలరీస్ ఫుడ్ లోపలికి వేసుకున్నారు, ఎన్ని క్యాలరీస్ అవుట్ అంటే ఎంత వర్క్ని మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీరు లెక్క వేసుకోవాలి. మీరేమో కదలకుండా ఒక చోట కూర్చొని ఉంటున్నారు రోజు, దాంతో క్యాలరీస్ అవుట్ బాగా తగ్గింది. ఇది నేను కొంచెమే తింటున్నాను అనుకుంటున్నాను, కానీ ఆ కొంచెము క్యాలరీస్ అవుట్ కంటే క్యాలరీస్ ఇన్ని ఎక్కువ అవ్వడానికి సరిపడుతుంది. దాంతో మీ బరువు తగ్గకపోక తింటూ ఉంటుంది. కాబట్టి క్యాలరీస్ ఇన్ క్యాలరీస్ అవుట్. కాబట్టి పొగలు ఏమి ఆయన భోజనం చేయడం, ఎవరితో పొగలు వస్తారు భోజనం మంచి నీళ్ళే తగ్గారు, కానీ ఒక్క కేజీ కూడా బరువు తగ్గిన పడుకోలేదు. ఇవాళ ఉంటే పీన దేవుడు అంటే అర్థం ఏంటి, అర్థాపత్తి. ఇప్పుడు అర్థాపత్తి ఎలా వర్కౌట్ చేస్తారు, అన్యథానుపత్తి. రాత్రి కూడా భోజనం చేయకుంటే అన్యథ, పొగలలా చేయట్లేదు ప్రత్యక్షం, పొగలు చేయకపోవడం ప్రత్యక్షం. రాత్రి కూడా రాత్రి భోజనం చేస్తున్నాడు అని మనం అర్థాపత్తి చేస్తున్నాం, అదే అర్థాపత్తి. రాత్రి భోజనం చేయుతున్నాడు అనేది అర్థాపత్తి.
ఎందుకు అలాగంటే అర్థాపత్తి నీకు ఎక్కడి నుంచి వచ్చింది, అటువంటి ఇన్ఫరెన్స్ నీకు ఎలా వచ్చింది? అన్యథ అంటే రాత్రి కూడా భోజనం చేయకుంటే అనుపపత్తి లావు బాగుంట సంభవం అయ్యేది కాదు. అది అన్యథ అనుపపత్తి ముందు మీరు కూర్చోబెట్టాలి. అన్యథ అనుపపత్తిని కూర్చోబెడితే అప్పుడు అర్థాపత్తి వస్తుంది. ఏమొస్తుంది? దేవదత్తుడు రాత్రి భోజనం చేస్తున్నాడు అనేది అర్థాపత్తి. తెలిసిందండి ఇదంతా. ఇప్పుడు దీన్ని అప్లై చేయండి. ఇక్కడ అర్థాపత్తి దానకర్తృణ ఫలైన సంయోజయిత. ఇప్పుడు దానం అనే క్రియకి ఫలం ఒకటి ఉండి ఆ ఫలముతోటి ఈ కర్తకి సంయోగాన్ని కలిపేటువంటి ఆ కర్మ ఫల సంబంధము బాగా తెలిసిన ఒక మహాచైతన్య శక్తి ఒకటి లేకున్న చోటో ఈ జనులు వెళ్ళి దానము చేసేవాడిని పొగిడి ఉండేవాడు కాదు. అదే అన్యథానుపత్తి. లేకుంటే పొగిడి ఉండేవాడు కాదు అన్యథానుపత్తి. కానీ పొగుడుతున్నారు కాబట్టి అటువంటి మహాశక్తి కాదు. అదే అర్థాపత్తి. కాబట్టి అనుమానం ద్వారా అర్థాపత్తి ద్వారా పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని అక్కడ నిరూపించున్నారు. ఎందుకంటే పూర్వపక్షం అపూర్వమితి చేత్ నా ఈ మీమాంసముల సిద్ధాంతం చూస్తే నాకు ఇప్పటికే ఆశ్చర్యం వస్తుంది. మీమాంసలు అంటే కర్మ మీమాంసం. వాళ్ళు ఏమంటారు? మీరు కర్మ చేయాలి. కర్మ వాళ్ళ శాస్త్రం సైన్స్ ఆఫ్ కర్మ అని అంటారు. స్వామి వివేకాన్ని కర్మ గురించి మాట్లాడతారు. కర్మ చేస్తూ ఉంటారు, కర్మే చేయాలి. కర్మ అంటే ఎలా ఉంటుంది? పూర్వం ఇలా ఉండేది, అగ్నిహోత్రము గ్రహించి ఆ ఆహుతి ద్రవ్యములను సమంత్రకముగా అగ్ని ఎందుకు సమర్పించగలదు, అది కర్మ అంటే ఎలా ఉండేది. ఒకప్పుడు ఈ మధ్యకాలంలో కర్మలో కొత్త కొత్త వరవరులను తీసుకొస్తున్నారు జనాలు. అంటే క్రమంగా కర్మకాండంలో మార్పు వచ్చేసింది, క్రమంగా వస్తుంది. అది దాని ఎవరో ఆపలేదు. ఈ అగ్ని హోమము ఇవి ఇంకా ఉన్నాయి ఇక్కడ అక్కడ ఏదో ఇంకా ముందుకు వెళ్ళాలనుకున్నారు. బట్ మోస్ట్లీ అగ్ని హోమం వదిలిపెట్టేసి పూజ విగ్రహారాధనలో పడిపోయారు జనాలు. అగ్ని హోమాన్ని పక్కన పెట్టేసి విగ్రహారాధనకు వచ్చేసారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తారు కదా, ఇంకా వదిలిపెట్టలేదు అగ్ని హోమాన్ని. చూసారు? ఇంకా అగ్ని హోమాన్ని పట్టుకున్నారు. కానీ దాన్ని ఏదో ఒక తత్వం గబగబా ముగించేసి కళ్యాణం హడావిలో ఉంటారు. కళ్యాణం దగ్గర చాలా శ్రద్ధగా ఉంటారు, అగ్ని దగ్గర అంత శ్రద్ధ చూపించారు. ఏదో అదేదో తత్వం ముగించాలి కాబట్టి ముగిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే అది కూడా అగ్నిని హోమాన్ని వదిలిపెట్టేసి కేవలము కర్మలోకి వచ్చారు. విగ్రహారాధనలో కర్మ మొత్తానికి కర్మ అంటే అగ్నైనా ఉండాలి, విగ్రహమైనా ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. లేకపోతే శివలింగమో ఏదో ఒకటి పెట్టుకుని చేయాలి. అది కర్మ యొక్క స్వరూపం. ఈ కర్మ ఫలము ఇచ్చుము. ఇది ఫౌండేషన్. ఫలాలు అన్నీ ఎవరు చేస్తారు, ఎవరు చేయండి. ఫలము ఇచ్చుము. అయితే మీమాంసకులు దీన్ని బాగా విచారం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ శాస్త్రమే కర్మశాస్త్రం. వాళ్ళు దీని మీద ఒక మీమాంస తీశారు. ఒక ప్రశ్నలు ఏమంటారు కాబట్టి కర్మ అంటే అది అలా పుట్టుంది అలా తింటుంది. ఇదే ఇప్పుడు కర్మ మొదలైంది అయిపోయింది అంటే ఎంతసేపు ఉంటుంది కర్మ? చిన్న హోమం చేయాలి, హోమం ఉందంటే ఒక గంటలో అయిపోయింది. వెంకటేశ్వర స్వామి దేవాలయం కళ్యాణంలో వాళ్ళు హోమాన్ని మొదలు పెడతారు. ఎంతసేపులో 15 నిమిషాలు ముగిస్తారు. ఊరికే గడగడ మంచిని మీద తాగినట్టుగా మంత్రాలని స్వాహకి ఒక స్వరితో ఉంటుంది. స్వాహ అంటూ ఉండాలి, అలా కూడా లేకుండా స్వాహ హోమం ఉండాలి ముందు. ఇంక ఇప్పుడు అంత ఖాళీ ఎవరికీ లేదు అంతా. మాలలు పుష్పమాలని మార్చడము, ఉంగరాలు తోడము, కొబ్బరికాయలు తోడు ఈ హడావిలో ఉన్నారు తప్ప మంత్రాలు చక్రవగా చెప్పేంత అవకాశం ఎవరికీ లేదు. ఇదంతా చేసేసి చేస్తారు. ఎనివే వాళ్ళు ఏదో చేస్తున్నారు ఫోన్ వాళ్ళు చేస్తున్నారు మంచిదే. బట్ ది పాయింట్ ఈజ్ ఇక్కడ కర్మ అనేది ఎప్పుడు కూడా అలా ఆరంభమవుతుంది, అలా సాగుతుంది, అయిపోయి కర్మ అయితే. ఇప్పుడు కర్మ ఏముంది? ఎక్కడ ఉంది కర్మ? లేదు ఎక్కడా లేదు, అయిపోయిందిగా. యజ్ఞం చేశారు 5 రోజులు యజ్ఞం చేశారు.
ఐదు రోజులు అయిపోయిన తర్వాత ఏముంది ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాడనుకోండి, మీరు ఆయన ఒడ్డుకనే వెళ్ళాడుతూ ఉంటుందా కర్మ? అయితే ఇంటి ముందు గుమ్మ ముందు వెళ్ళాడుతూ ఉంటుందా? ఏమీ ఉండదు, కర్మ అయిపోయింది. కర్మ అనేది ఉత్పత్తి వినాశం రెండు వచ్చేస్తాయి. కర్మ ఫలం ఏ రూపంగా ఉంటుంది? సుఖానుభవ రూపంగా ఉంటుంది. సుఖానుభవం అంటే వీడు మరణించాక స్వర్గానికి వెళ్ళాలి, అక్కడ ఏదో కంటిన్యూస్ పార్టీ ఉంటుంది, స్వర్గం అలా వర్ణిస్తారు. ఆ పార్టీలో వీడు పాల్గొని ఏదో కొంత సుఖాన్ని ఉంటుంది, అది ఫలం. ఫలం ప్రత్యక్షం, కర్మ ప్రత్యక్షమే, కానీ కర్మ వినాశి అది కూడా తెలుస్తాం. కాబట్టి వీళ్ళ మీమాంసలు ఏమన్నారంటే ఇలా పుట్టి నశించేటువంటి కర్మకి, ఆ కర్మ కోసం నిర్దేశించబడిన ఫలానికి మధ్యలో సంబంధమును కలిపే శక్తి ఏది, కలిపేటువంటి తత్వము ఏది అని ఒక ప్రశ్న వేసుకుంటాం. అంటే కొద్దిగా వీడే కర్త కలుపుతాడంటే కర్త కలపడానికి వీలు, ఎందుకంటే కర్త ఏం చేస్తాడు, ఇసరంత కర్మ చేసి ఇంత బలాన్ని లాగేసుకుంటాడు. ఒక మరొక కర్త బాగా పెద్ద కర్మ చేసి తక్కువ బలాన్ని పొందుతాడు, చేతగాన్ని. ఇంకో కర్త మర్చిపోతాడు. ఒకప్పుడు పుణ్యం చేసిన కర్త పాపాన్ని పొందుతాడు, కర్తలో మీరు వదిలిపెట్టేస్తే. ఒకప్పుడు అంటే ఎలాగంటే టికెట్ కొనుక్కుని సినిమా చూడకుండా వెనక్కి వచ్చింది, ఇంకొక కర్త టికెట్ లేకుండా దూరేసి చూసి చెప్పవచ్చు. సో ఇలాగంటే దోషాలన్నీ వచ్చేస్తాయి అలా రాకూడదు. కాబట్టి ఒక మహాశక్తి కాదండి, ఆ మహాశక్తి ఈ కర్మకి ఆ కర్మఫలానికి మధ్యలో ఉండే కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఒక తత్వం కావాలి కర్మకి కర్మఫలానికి మధ్యలో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి, ఒక తత్వం కావాలి. ఆ తత్వము పేరే పరబ్రహ్మ పరమాత్మ అని మనం అంటున్నాం. దాని మీమాంసకులు ఎవరు తెలుసునండి, ఎవరు కర్మవాదు వాళ్ళు ఎవరున్నారంటే ఈశ్వరుడు అక్కర్లేదు. వాళ్ళు కర్మవాదు ఈశ్వరుడు అక్కర్లేదంటే మనం ఆశ్చర్యం. మీరు అంతలా ఆశ్చర్యపడక్కర్లేదు కూడా అని పాయింట్ అర్థం అవుతుందా? కర్మవాదు ఈశ్వరుడు లేడన్నాడంటే వాడు గుడ్డే చెరువాది, వాడు కర్మవాది కదా. ఏమిటి ఈశ్వరుడు లేడంటాడు ఏమిటి? ఇంకో మాట చెప్పారు, ఇప్పుడు రుద్రాక్ష మహాత్మ్యం అంటాడే, అతడు రుద్రాక్షకు వాల్యూ ఇస్తాడా దేవుడికి వాల్యూ ఇస్తాడు? దేవుడు లేడన్నంత మాట అండవు, అంత మాట అండవు. కానీ వాడి ఫోకస్ ఎక్కడుంది? దాని తర్వాత ఈ వాస్తు వాళ్ళు ఉన్నదే, కిటికీలు గుమ్మాలే ముఖ్యం తప్ప దేవుడు ముఖ్యం. దేవుడు పూజేయటం ముఖ్యమా, లేకపోతే దేవుడి రూపు కరెక్ట్ పొజిషన్లో ఉండడం ముఖ్యమా? చూసారా? అలాగే కర్మ చేసేవాడు కూడా వాడికి ఆ నిపుణులు ఆ ప్రసంగులు ఆ నూనె నెయ్యి అదంతా కర్మ ఆగోలే తప్ప, ఈ కర్మ ద్వారా మనం ఒక ఈశ్వరుని ఆరాధిస్తున్నామో ఆ ఈశ్వరుని మనం ప్రేమించాలి అనే దృష్టి ఉంటుంది. కర్మ ఎదుగుతా ఇబ్బంది ఉందో, అందుచేతనే ఈ కర్మవాదం నుండే భక్తి సిద్ధాంతం వచ్చింది. ఇక్కడ త్యాగరాజు రామదాసు ఇచ్చారు, అక్కడ మీరాబాయి కబీర్దాస్ సూర్దాస్ మొదలైనటువంటి సంత్ సాధు సంతులందరూ వచ్చి ప్రతి తత్వాన్ని ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఈ కర్మవాదులు ఏం చేశారంటే దేవుడికి నిలబడ్డానికి చోట్ల కూడా చేసేవాడు. ఈ కర్మ చేసేవాడు ఏంటంటే దేవుడు వచ్చాడు అనుకోడు, అయ్యా నువ్వు కొంచెంసేపు బయట నువ్వు పని పట్టు వస్తున్నావు అంటాడు. ఆ లెక్క ఈ కర్మవాదుల్లోనే ఒక ఎక్స్ట్రీమ్ గ్రూప్ ఒకటి ఉంది, వాళ్ళు ప్రాచీన మీమాంసకులు, వాళ్ళని జరం మీమాంసకులు అని అంటారు. జరం అంటే ముసలి మీమాంసకులు. ఎవరు తెలిసిన జైమిని మహర్షి, శబరస్వామి, కుమారుల భక్తులు, మీమాంసకులు అగ్రగణ్యులు. ముగ్గురు పేర్లు ఎలాంటి పేర్లు అండి? జైమిని కుమారుల భట్టు పేరు విన్నారా? శబరస్వామి అంటే మీమాంస సూత్రాలకు భాష్యం వేస్తున్నాయి. భాష్యత మీరు ముందు ఎవరన్నారో తెలిసిన మీరు ఆశ్చర్యపోతారు, దేవుడు లేడు చెప్తున్నారు. ఈ మాట నేను చెప్తున్నాను, ఇప్పుడు లోకంలో ఎవరు చెప్పారు
దాచిపెడతారు. తర్వాతి కాలంలో ఇంకో కొంతమంది మీమాంసకులు వచ్చారు, ఖండదేవుడు, పార్థసారథి విష్ణుడు మొదలైన మీమాంసకులు వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే దేవుడు లేడనే మాట బాగోలేదు, దేవుడు విన్నాడు. వాళ్ళని నవ్య మీమాంసకులు కొత్తగా వచ్చిన మీమాంసకులు, జనం మీమాంసకులు అయితే దేవుడు లేడని వాళ్ళ సిద్ధాంతం. మరి దేవుడు లేకపోతే ఈ కర్మకి ఆ కర్మఫలానికి మధ్యలో సంబంధం ఎలాగ ఎస్టాబ్లిష్ అవుతుందంటే వాళ్ళు ఏమన్నారంటే దానికోసం దేవుడు అక్కర్లేదు, ఇంకో తత్వాన్ని వాళ్ళు ప్రవేశపెట్టారు, ఒక ఒక ఎలిమెంట్, ఒక తత్వాన్ని, దానికి అపూర్వము అని పేరు. ఈ అపూర్వము అంటే అపూర్వం అనే పేరు కూడా ఎలా ఉంది, ముందు లేనిది, పూర్వము లేనిది అంటే కర్మ చేయడానికి ముందు అది లేదు, కర్మ చేశాక అది వచ్చింది, అది నీకు ఫలాన్ని ఫిక్స్ చేసి పెట్టింది. ఇది బాగుంది కదా. దానికే పురాణ పరిభాషలో అపూర్వము అంటే పుణ్యము ఉంది. కాబట్టి మీకు కర్మ మీరు చేశారు, మీకు కర్మ ఫలాన్ని ఏది ఇస్తుంది, పుణ్యం ఇస్తుంది. అపూర్వం అపూర్వం అని అనండి ఈ పైన, ఎందుకంటే మరి అపూర్వం శబ్దంతో ఇక్కడ వ్యవహరిస్తాం కదా. మీరు శాస్త్రంలో అపూర్వం అనే శబ్దాన్ని వాడతారు, ఇంకా పుణ్యం అంటే మీకు తెలుస్తుందని నేను అలాగా పురాణ భాషలోకి మార్చి చెప్తాను. అపూర్వం ఇస్తుంది ఫలం, అపూర్వమే ఫలం ఇస్తుంది. కర్మ అపూర్వము పుడుతుంది, కర్మ నశించేస్తుంది, కర్మ నశించిపోతుంది, కానీ అపూర్వం పుడుతుంది. ఈ అపూర్వము ఫలం ఇస్తుంది, ఫలం ఇస్తుంది. ఈ మీమాంస ఫలం యొక్క సిద్ధాంతం. దీని మీద బ్రహ్మసూత్రంలో సూత్రం ఫల మత ఉపపత్తి ఫలాధ్యాయంలో ఫలము కర్మ యొక్క ఫలము అపూర్వము నుండి రాదు, పరమేశ్వరుడు నుంచే వస్తుంది. ఈశ్వరుడు కర్మఫలదాత, కర్మఫలదాత అపూర్వము కాదాలదు అని వేదాంతుల యొక్క సిద్ధం. కాబట్టి అపూర్వము చేతనమా జడమా, ఇప్పుడు సపోజ్ చేతనం అనుకోండి, దేవుడికే మరో పేరైందండి. అపూర్వం అంటే దేవుడికే మరో పేరైంది, కానీ బాగులేదు ఆ పేరు, ఎందుకంటే ఇంతకుముందు లేదు అంటే ఇంతకుముందు దేవుడు లేడన్నట్టు. మొత్తానికి అదే ఆ దేవుడు అనే తత్వానికే మీరు ఇంకో పేరు పెట్టుకున్నాడు అని ఏదో సర్దుబాటు చేయొచ్చు, పేరు మార్చవచ్చు. లేకపోతే అది చేతనమా జడమా అంటే వాళ్ళు ఎవరు అనుకుంటున్నా అది జడమే. సో దట్ నీ ఈశ్వరుడికి ఎక్కడ దరిదాపుల్లో ప్రవేశం లేదు, వాళ్ళు ఈశ్వరుని ఒప్పుకోలేదు, వాళ్ళకి బ్రహ్మనాస్తికుడు లేదు. రత్న ప్రభాకరుడు బ్రహ్మసూత్ర భాషలో వాళ్ళకి బ్రహ్మనాస్తికుడు అని ఆమరణం చేశాడు, బ్రహ్మ లేదు అని చెప్పారు. సో అది సిద్ధాంతం. అపూర్వం చేయనా, అపూర్వము అని అన్నట్లయితే అది కూడా, ఎందుకంటే వాడు అపూర్వం ఎందుకంటాడంటే అర్థాపత్తిని వాడు వాడుతుంటాడు. నువ్వు ఈశ్వరుడు ఉన్నాడని ఎలా చెప్పావు, అర్థాపత్తిని బట్టి చెప్పావు కదా, అన్యథా అనుభవంతో ఉండాలి. ఈశ్వరుడు లేకుంటే కర్మకి కర్మఫలానికి మధ్య సంబంధం పోసగలరు, అది అన్యథా అనుభవం. కాబట్టి ఈశ్వరుడు ఉన్నాడు. వీడియో ఉంటాడో తెలిసినా ఈశ్వరుడు అక్కర్లేదంటాడు, ఎందుకంటే కర్మకి కర్మఫలానికి మధ్యన సంబంధము అపూర్వము వలననే సిద్ధిస్తోంది. అంటే ఏమైంది, అన్యథా అనుభవతి పోయింది, అపూర్వము సిద్ధిస్తోంది కదా. కాబట్టి ఈశ్వరుని ఎస్టాబ్లిష్ చేసే అన్యథానుపత్తి ఎగిరిపోతుంది, అది వాళ్ళ సిద్ధాంతం, దాన్ని తిరస్కరిస్తుంది. తత్సద్భావే ప్రమాణానుపత్తే, కాబట్టి అపూర్వం ఉందని మనం ఊహించుకోవడమే తప్ప ఆ అపూర్వం అనేది ఒకటి ఉంది అని నిశ్చయించడానికి ఏ ప్రమాణము లేదు. అంటే ప్రత్యక్షం బట్టి తెలియదు, అనుమానాన్ని బట్టి ఎలా చెప్తారు అపూర్వం ఉందని, ఏమీ చెప్పలేదు. కొన్ని వాడు ఏమైనా కొంచెం బరువు పెరిగాడు, అపూర్వం అంటే ఎత్తి మీద కూర్చొని బరువు పెరిగాడు, అలాగేమీ లేదు. తర్వాత అర్థాపత్తి చెప్పడానికి మీరు లేదు, అర్థాపత్తినే పట్టుకుని వెళ్ళాడుతున్నాను, అర్థాపత్తి ద్వారానే అపూర్వాన్ని పెడితే అర్థాపత్తి ద్వారా ఈశ్వరుని మనం పెడతాం. కాబట్టి దట్ ఈజ్ నాట్ ది ఇష్యూ. ఇకపోతే శృతి, శృతి మీకు ప్రమాణం కావాలి, అపూర్వం ఉందని ఎక్కడా శృతి చెప్పట్లేదు. కాబట్టి అపూర్వం అనేది మీ కపోల కల్పితమే, కానీ దానికి ప్రమాణం లేదు. దాని మీద వాడు మళ్ళీ పూర్వపక్షం ప్రశాస్తురపీతి చేత్.
వాడు అంటాడు అపూర్వంగా ఉందని ప్రమాణం లేదు, బాగానే ఉంది. మీ ఈశ్వరుడు ఉన్నాడు మాత్రం ప్రమాణం అయింది. సరికాదు, అపూర్వక్షం సరికాదు. ఎందుకని? ఆగమ తాత్పర్య సిద్ధత్వాడు. ఇంతవరకు మనం ఆగమం అంటే ఉపనిషత్తుల మంత్రాలను వ్యాఖ్యానం చేస్తున్నాం. వాటి ఎస్సెన్స్ ఎలా ఉంది మీకు? ఆ పరమాత్మ గలడు అని సిద్ధిస్తుంది. ఆ ఎస్సెన్స్ అలా ఉంది. తాత్పర్యం అంటే ఎస్సెన్స్. సూర్యుడితో మొదలుపెట్టాం, చంద్రుడు, ద్విలోకము, పృథ్వీ లోకము, అలాగే వసతితో వస్తున్నాం. ఆ శృతి వాక్యాలను బట్టి తాత్పర్యం ఏం తెలిసింది? ఆ శృతి వాక్యాలు అనేక విషయాలను చెప్తున్నాయా, ఒకే విషయాన్ని చెప్తున్నాయా? దాన్ని తాత్పర్యం అంట. తాత్పర్యం అంటే సమ్మరీ కాదు. ఓకే, ఏదో మామూలుగా మీరు హై స్కూల్ రోజుల్లో మద్యము తాత్పర్యము రాయము అలా కాదు. ఇది వేదాంతం కదా. తత్పరం అదే ప్రధానమైన విషయము. ఇందాక నుంచి మంత్రాలు మనం చూస్తున్నాం, ఎన్ని విషయాలు చెప్తున్నాయి? ఒకే విషయాన్ని చెప్తున్నాయి. ఏమిటి ఆ విషయము? సర్వ మహాశక్తి అయిన పరమాత్మ. దాన్ని బట్టి శుద్ధి అనే ప్రమాణం చేత ఆ పరమాత్మ సిద్ధించినాడు. అమోచామహి ఆగమస్య వస్తుపరత్వం. ఈ సెక్షన్ అంతా కూడా మేము చెప్తూ ఉన్నాము. ఏమని? శృతి ఆ పరమాత్మ వస్తువునే పరమలక్ష్యముగా ప్రతిపాదిస్తూ ఉన్నది అనే విషయాన్ని మేము చెప్తూ ఉన్నాము. అమోచామ అంటే చెప్పి ఉన్నాము. అవోచత అది లంగది దుమ్మి దవోచా గమనించాలి. దూయం చెప్తాయా వాచి దాపులో ఉంటుంది అక్కడ దుమ్మి దగ్గర ఉంటుంది. చూడాలి అవోచామహి ఆగమస్య వస్తు పూర్వకల్పనాయాత్తే క్షయ అన్యథైవ ఉపపత్తే. ఇందులో ఒక ప్రధానమైన చర్చలో ప్రవేశిస్తున్నారు శంకరు. నేను ఇప్పుడే గమనించాను, చాలా ఓపికగా పడుతుంది. నేను నడిపించవలసి ఉంటుంది. మరో విషయం కాదు, కించాన్యత అంటే శృతి ప్రమాణం లేదు కాదు. నీకు మంత్రాలు వేదమంత్రం కూడా ప్రామాణ్యం ఈశ్వరుడిదే కలదు తప్ప అపూర్వమునందు లేదు అని ప్రతిపాదిస్తాను. కేవలం శృతి ప్రమాణంతో కొట్టేయడం మాత్రమే కాకుండా కొంత న్యాయాన్ని కూడా, న్యాయమైన యుక్తి, కొంత యుక్తిని కూడా ఇక్కడ ప్రవేశపెట్టి చెప్తున్నాను. ఇంకా ఇంకా విషయం కాదు. ఇప్పుడు అపూర్వం అనేది నువ్వు ఎందుకు పట్టుకొచ్చావు? సో అర్థాపత్తిని ఎస్ట అర్థాపత్తి కోసం అపూర్వాన్ని పట్టుకొచ్చావు. సో అపూర్వ కల్పనాయాంచ అర్థాపత్తే క్షయ. సో ఇప్పుడు అర్థాపత్తి అంటే అన్యథా అనుపపత్తి ఎస్టాబ్లిష్ అవ్వాలి. అన్యథా అనుపపత్తిని మీరు ఎస్టాబ్లిష్ చేస్తేనే అర్థాపత్తి వస్తుంది. కర్మకి కర్మఫలానికి మధ్యలో అపూర్వం ఉండాలను అని మీరు అని మీరు సిద్ధాంతం చేశారు. ఎందువలన ఈ సిద్ధాంతం అర్థాపత్తి? ఎందువలన అపూర్వం అనేది లేకుంటే కర్మకి కర్మఫలానికి సంబంధాన్ని కలిపేది ఉండేది కాదు. అది అదే అన్యథాను పద్ధతి. కాబట్టి ఆ అన్యథానుపత్తిని బట్టి అర్థాపత్తిని ఉద్దేశం. మీ అర్థాపత్తి నిలబడదు. అర్థాపత్తి క్షయ, క్షీణించిపోయింది అర్థాపత్తి. ఎందువల్ల? అన్యథ ఉపపత్తి, అన్యథైవ ఉపపత్తి. అన్యథ అనుపపత్తి ఉండాలి. అన్యథ అనుపపత్తి లేదే అర్థాపత్తి నిలబడదు. నీకు అర్థాపత్తి క్షయమైపోతుంది. ఎందుకని? అన్యథ అనుపపత్తి లేదు. ఎందుకని? అన్యథ ఉపపత్తి ఉంది. ఎలాగా? ఈశ్వరుని వల్లనే కర్మకి కర్మఫలానికి మధ్య సంబంధం పొసుగుతోంది కనుక అర్థమైందండి. ఈశ్వరుని వలననే కర్మ కర్మఫల సంబంధము పొసగుచున్నది కనుక కర్మ కర్మఫల సంబంధము పొసగదు అనే అన్యథానుపత్తిని అడ్డం పెట్టుకుని అపూర్వం అనేది ఒకటి ఉంది అనే అర్థాపత్తి చేసేటువంటి సావకాశము నీకు లేదు. అర్థమైందండి. గురుగారి తెలుసు. ఇంకా ఇంకొక హేతువు తెలుస్తున్నాం. సేవాఫలస్య
సేవ్యాత్ ప్రాప్తి దర్శనాత్. మీరు లోకంలో చూసుకుంటారు న్యాయాన్ని, న్యాయం అంటే యుక్తి. మీరు సేవ చేస్తారు, సేవ అంటే కర్మ, సేవ చేస్తారు, ఈ సేవకు మీకు ఫలం లభిస్తుంది. సేవ అన్నా కర్మ అన్నా ఒకటే, ఈ సేవకు ఫలం లభిస్తుంది. ఈ సేవ సేవా ఫలము అంటే ఇక్కడ సేవ అంటే మామూలుగా ఇప్పుడు సేవ ఎన్జిఓ నాన్గవర్నమెంట్ అది కాదు చూడండి, మీరు దాన్ని ఆ డైరెక్షన్లో పట్టించుకుంటే ఇక్కడ ఆ డైరెక్షన్ అదంతా చాలా గొప్పది, అది అలాంటి పెట్టండి. ఇప్పుడు అది కాదు కాదు, మీరు ఒకటికి వెళ్ళి పని చేసి పెడుతున్నారు, మీకు పది మనిషి వచ్చి పని చేసి పెడుతుంది కదా ఒక ఆమె. అలాగే మీరు ట్యాక్సీలో లేదా ఆటో వచ్చి వెళ్తూ ఉంటారు, వాడు ఒక సేవ చేస్తారు. దీన్ని సర్వీస్ ఇండస్ట్రీ అంటారు, ఆఫీస్ కాదు. మీరు సేవ చేస్తారు, ఆ సేవకు ఫలం మీకు లభిస్తుంది. ఈ సేవకి సేవకి యొక్క ఫలము మీకు అది సేవ కర్మ, సేవా కర్మ ఫలం, సేవా ఫలం కర్మ ఫలం. మీకు ఈ సేవా ఫలము సేవ నుండి లభిస్తుంది. మేము మూడు ప్రశ్నలు అడుగుతున్నాం. సేవా ఫలము లభిస్తుంది, ఖాయం ఖాయమే కదా, దేని నుండి లభిస్తుంది, ఏబిసి మీరు ఆన్సర్ చెప్పండి. సేవ అనే కర్మ నుండి లభిస్తుందా, కంగారు పడకండి, మూడు చెప్పాక ఆలోచించి చెప్పాలి. సేవ అనే కర్మ నుండి లభిస్తుందా, లేక సేవకి సేవా ఫలానికి మధ్యలో ఏదో ఒక అపూర్వం అనేది కొత్తగా పుట్టి దాని నుంచి లభిస్తుందా, లేక సేవ సేవను పొందిన వారి నుండి లభిస్తుందా? సేవని పొందిన వాడి నుండి లభిస్తుంది. సేవని పొందిన వాడికి సేవ్యుడు అని పేరు, సేవ్యుడు నుండి లభిస్తుంది, సేవ నుండి లభించట్లేదు. సేవ జడమండి, కర్మ అది జడము, పుట్టి గిట్టే దాని నుండి లభించట్లేదు. సేవ వల్ల ఒక అపూర్వం పుట్టింది, అది అలా ఉంది, దాని నుంచి లభిస్తుంది. ఎవరైనా అడగండి, అపూర్వం పుట్టిందా? ఇప్పుడు ట్యాక్సీ ఎయిర్పోర్ట్లో దిప్పాడు, వాడికి అపూర్వం ఇస్తుందా, పైసలు పీలిస్తారా? కాబట్టి అపూర్వమే పుట్టలేదు, అపూర్వం పెట్టి అపూర్వం పైసలు పట్టలేదు. సేవ్యుడు ఎవడైతే ఉన్నాడో వాడి వల్ల ఫలం లభిస్తుంది. కాబట్టి ఫలం అనేది చేతనం నుంచి లభిస్తుంది, జడం నుంచి లభించదు. దాన్ని వివరిస్తారు, ఇది సంగ్రహ వాక్యం. ఇప్పుడు వివరణ. యాగదానహోమాదీనా సేవ్యాత్ ఈశ్వరాదేః ఫలప్రాప్తి ఉపపద్యతే. శంకరులు ఏమంటున్నారంటే, లోకంలో ఉండే వ్యవస్థను బట్టి మనం కంటికి కాగదాని విషయాలను కూడా తెలుసుకుని అదే మూలంలో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దీనికి ముందు స్వామిజీ డాక్టర్ కృష్ణారావు చెప్పారు, ఎది హాస్తి తదముత్ర యదముత్ర తదన్విహ అని ఒక మంత్రం ఉంటుంది. ఇంకా పడవ ప్రశ్నలో వస్తుంది. దీనికి శంకరులు భాష్యం అనేవి ఉన్నాయి. కొద్దిసేపు ఆ భాష్యం అనేది పక్కన పెడితే స్వామిజీ ఒక మాట చెప్పారు. అది ఏమంటే, ఇక్కడ అరటిపండు తొక్క మీద కాలు వేస్తే దాని పడతాడా పడ స్వర్గానికి వెళ్ళినా అంటే తదన్యత్ర. మీరు కథ చూడండి, స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడిని, వీళ్ళు ఇంద్రుడు వచ్చాడు, వీళ్ళు ఇంకా కూర్చుని చూసుకుని దోగుతున్నాడు. ఇంద్రుడు వచ్చినప్పుడు వీళ్ళు లేచి నిలబడారు, వీళ్ళు లేచి నిలబడలేదు. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు, అదే మీ ముందు కొంత కట్ చేసేయండి అని వీళ్ళు తొందరగా వాపస్ పంపి చూశాడు. అలా అయింది కదా, అంటే అక్కడ ఉన్నట్టే ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నట్టే అక్కడ అని ఆయన అలాగే చెప్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏమంటున్నారంటే, సేవ చేసినప్పుడు మీకు సేవ పొందిన చేతన పురుషుల నుంచి మీకు ఫలం వస్తుంది తప్ప, సేవ అనే కర్మ నుంచి కాదు, ఏదో ఒక అపూర్వం పుట్టి దాని ఉంది కాదు. ఏమంటే సేవ కర్మే కదా, యాగమేమిటి అది కర్మే, దానమేమిటి కర్మే, హోమము కర్మే, పూజా ఇత్యాదులు కర్మే. అంటే సేవ అనే కర్మకి ఎటువంటి నియమము వర్తిస్తుందో
అదే నియమము యాగదాన హోమాములు కూడా వర్తిస్తుంది. ఎందుకని కర్మత్వాలు తత్సామాన్యాచ, సేవ ఎలా అయితే కర్మయో ఇవి కూడా దాంతో సమానంగా కర్మలే అయి ఉన్నాయి. కనుక ఫలం దగ్గరికి వచ్చేప్పటికీ సేవ దగ్గర ఎటువంటి వ్యవస్థ మనకి కనుమతో ఉన్నదో వీటి విషయంలో కూడా వ్యవస్థ అలాగే ఉండడము యుక్తియుక్తము. కాబట్టి ఇప్పుడు చూడండి, సేవాయాశ్చ క్రియాత్మ, సేవ అనేది ఒక క్రియ. యాగదాన హోమాదీనాం తత్ సామాన్యాచ, యాగము దానము హోమ పూజాములు కూడా దానితో సమానంగా క్రియలై ఉన్నాయి, అవి కూడా క్రియలే. కాబట్టి ఆ క్రియలలో మీరు ఎవరిని సేవిస్తున్నారు? ఈశ్వరుని సేవిస్తున్నారు. సేవ్యా ఈశ్వరాన్ని, ఈశ్వరుడు కానీ లేకపోతే కొంతమంది ఈశ్వరుని సేవించారు, ఇంకో దేవతను సేవించారు. వాళ్ళ ఉద్దేశంలో ఈ దేవతను ఎక్కడ సేవించాం, ఆ దేవతను ఎక్కడ సేవించామని చెప్తున్నాం. అంతేకాదు మేము ఒకే ఈశ్వరుని సేవిస్తున్నామని అంటున్నాం. ఒక ఆయన ఇప్పటికీ నాకు ఇంకా ఆశ్చర్యం నాకు బాగోలేదు, ఒకసారి ఇంత బాగోలేదు ఆశ్చర్యం. ఎందుకంటే అది మోస్ట్ ఇమ్రేషనల్ ప్రజెంటేషన్ చూసినప్పుడు ఏమో ఇలా ఉంది అనే ఆశ్చర్యం కొడుకో. ఆయన ఏమంటారంటే హనుమతి ఉపాసకుడు, ఆయన ఏమంటే దేవి ఉపాసకుడు, లలిత ఉపాసకుడు. అంటే అర్థం తర్వాత ఆయన ఏం చెప్తాడు, మీ పేరులో స్పెల్లింగ్ ఎలా ఉంటే బాగు మీకు అభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు హనుమంతుడికి లలితాదేవికి పేరులో స్పెల్లింగ్ ఇంగ్లీష్ పేరు కూడా, ఇంగ్లీష్ తెలుగులో ఆయన ఇంగ్లీష్లోనే చెప్తారు. ఎందుకంటే తెలుగులో ఆయన వేసే వేషాలకి తెలుగులో కుదరదు, ఆ వేషాలన్నీ ఇంగ్లీష్లోనే కుదురుతాయి. శ్రీ అని రాయాలనుకోండి, తెలుగులో ఒకే విధంగా రాస్తారు శ్రీ. ఇంగ్లీష్లో అయితే ఎస్ఆర్ఐ అని రాయొచ్చు, ఎస్ఆర్ఈ అని రాయొచ్చు, ఎస్హెచ్ఆర్ఐ అని రాయొచ్చు, ఎస్హెచ్ఆర్ఈ అని రాయొచ్చు. కాబట్టి మీరు రాసింది తప్పు. ఎందుకని మీరు అన్ని ఇంటికి వెళ్ళారు కదా, మీకు అన్ని సక్రమంగా ఉంటాయి, అన్ని ఇంటికి వెళ్తారు 1000 రూపాయలు ఇచ్చి. కాబట్టి తప్పు. ఏమిటి తప్పు, మీరు ఎలా రాస్తున్నారు, ఎస్హెచ్ఆర్ఐ అని రాస్తున్నాం, ఆ తప్పు. ఈ పని నుంచి ఎస్ఆర్ఐ అని రాయండి, కాదు నేను ఎస్ఆర్ఐ అని రాస్తున్నాను, ఆ తప్పు. ఈ పని నుంచి ఎస్హెచ్ఆర్ఈ అని రాయండి, ఏదో చెప్తాను. మూడింటికి లలిత ఎలాగ పడుతుంది, హనుమంతుడు లలితాదేవి ఇంగ్లీష్ వస్తుంది ఎలాగ. ఇలాంటి జనం కూడా ఉంటారు. శంకరుడు ఈశ్వర ఆది అని అన్నారు, ఆదిశబ్దం వేసుకోవాలి. ఎందుకంటే ఒకడు ఉంటాడు లోకంలో, నాకు ఈశ్వరుడితో సంబంధం లేదు, నాకు దేవత ఇంద్రదేవత నేను పూజించాను, నాకు ఆయన నుంచే బలం కావాలి. ఎనీవే సేవింపబడేది ఎవరు, ఈశ్వరుడు దేవత ఇచ్చారు, వాళ్ళ నుంచే ఫలం వస్తుంది. అలా ఫలం పొందుతాయే యుక్తియుక్తముగా ఉండిపో. దాని మీద ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రవర్తిస్తున్నప్పుడు ఆ వాక్యం సరే కవేదం అంటే కవేదం వాక్యం సరే భాషాది సరే మామూలుగా మీకు లోకంలో ఈ మతపరమైన విశ్వాసాలను కూడా మనం పరీక్ష పెట్టుకుంటే మంచిది అనే ఒక స్ఫూర్తినిచ్చేదిగా ఉంటుంది ఆ వాక్యం. పూర్ణ ఆయన అంటారు, దృష్టక్రియా ధర్మ సామర్థ్యం అపరిత్యజ్యైవ ఫలప్రాప్తి కల్పనోపమత్తౌ. దృష్టక్రియా ధర్మ సామర్థ్యం త్యాగ దీనికి తెలుగు ఎలా రాసామంటే మనం చాలా బరువైన వాక్యం అది. సేవ అనే క్రియ యందలి ధర్మమునకు సేవించబడు వారి నుండి ఫలమును ఇప్పించే సామర్థ్యము లోకానుభవంలో ఉన్నది. సేవ అనే క్రియలో ఓ ధర్మం ఉంటుంది, ఆ ధర్మం ఏం చేస్తుంది, ఆ సేవను పొందిన వాడి దగ్గర నుంచి ఫలాన్ని ఇప్పిస్తుంది. ఆ విధంగా మనకు కనపడుతుంది. అట్టి సామర్థ్యమును విడిచిపెట్టకుండా అంటే పరిగణించి ఫలప్రాప్తి సేవ్యుని నుండి సంభవం అవుతుండగా, అంటే సేవ చేస్తే సేవ్యుడు ఫలాన్ని ఇస్తున్నాడు,
ఆ పరిస్థితిని మనం పరిగణనలోకి తీసుకోవాలి, లోకానుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి, దాన్ని విడిచిపెట్టేయకూడదు. ఆ లోకానుభవాన్ని బట్టే ఈ అపూర్వంలో ఇలాంటి గోళ ఏమీ అక్కర్లేకుండా ఎవరికి సేవ చేశారో వాటి నుంచే ఫలం లభిస్తూ ఉండే లోకానుభవ సిద్ధమైన క్రియాధర్మముల యొక్క సామర్థ్యమును విడిచిపెట్టి అపూర్వమును కల్పించుట హేతుబద్ధము కాదు. లోకంలో మీరు సేవ చేశారు, వాడు ఫలాన్ని అపూర్వం ఎప్పుడు అపూర్వం. అలాగే ఆ లోకానుభవాన్నే మీరు ఇక్కడ ఈ మత సంబంధంలో కూడా అదృష్ట సంబంధంలో కూడా పెట్టుకోవాలి. అదృష్టం అంటే కంటికి కనపడాలి, క్రియాఫలము అనే విషయంలో కూడా పెట్టుకోవాలి. కాబట్టి మీరు యజ్ఞం చేసినప్పుడు ఏ దేవతకి మీరు సేవ చేశారో ఆ దేవతకి ఫలాన్ని లేదండి. సకల దేవతలు ఒకే ఈశ్వరుని యొక్క అంగములు, ఇంతమంది లేదు, ఒకే ఈశ్వరులో అవయవాలుగా ఉన్నారు దేవతలు అందరూ. సర్వదేవతాస్వరూపుడు ఈశ్వరుడు అని మీరు అన్నట్లయితే మంచిది. ఆ ఈశ్వరుడే మీరు సేవించారు, ఏ దేవతను సేవించినా ఆ ఈశ్వరుడే సేవించినట్లయింది కనుక ఆ ఈశ్వరుడే మీకు ఫలము ఇచ్చు. అలాగే పెట్టుకోవాలి తప్ప లోకంలో ఉన్న అనుభవాన్ని తగ్గట్టుగా అది పెట్టుకోవాలి తప్ప లోకంలో ఉండేటువంటి పరిస్థితిని పూర్తిగా పరిగణనలోకి తీసుకోవడం మానేసి కేవలము విశ్వాసము నమ్మకము అని ప్రధానంగా నడిపించడం అన్నది తాత్పర్యం. నన్యాయ్య ఎంత బలమైన వాక్యం చూడండి. ఇది తెలుగులో ఏదో కష్టపడి అనువాదం చేశాను, సంస్కృతంలో మనకు చాలా గంభీరంగా అనుభవంతో ఉన్నది ఆ వాక్యం. ఇంకో హేతు కల్పించాల్సి వస్తే ఎంత తక్కువ కల్పించాలో అంతే కల్పించాలి, అంతకుమించి ఎక్కువ కల్పించకూడదు. అర్థాపత్తిలో కూడా ఎంతో కొంత కల్పించుకోవాల్సి ఉంది. అన్యథాముకు బట్టి ఎందుకు కూడా కనపడుతూ ఉంటుంది. ఆయన లావుగా ఉన్నాడు, ఒకరైతే భోజనం చేయట్లేదు. ఇప్పుడు మనం కల్పించాలి, ఏమని కల్పించాలి? రాత్రి భోజనం చేస్తున్నాడు అని కల్పిస్తే సరిపడుతుంది. రాత్రి భోజనం చేస్తున్నాడు, ఓవర్ టీ తాగుతున్నాడు, మిఠాయిలు వేసుకుంటున్నాడు, ఇన్ని అధికంగా కల్పించక్కర్లేదు. ఎంతో మినిమం కల్పించేస్తుంది లేదా కల్పించాల్సి వస్తే మినిమం కల్పించేది, ఎక్కువ కల్పన చేయకూడదు. ఓకే, ఇప్పుడు లోకంలో మీరు ఆర్గ్యుమెంట్ అంతా నేను మీకు చెప్పేసిన తర్వాత వాక్యాలు చదువుతాను. లోకంలో మీరు చూసుకోండి, సేవ చేస్తారు, సేవ్యుల నుండి ఫలం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా కల్పించాల్సిన అవసరమైనది అనుకోవడం ఏమో అక్కర్లేదు. ఎందుకంటే ఫలం సేవ్యులు ఇస్తున్నాడుగా, కంటి కనబడుతుందిగా. ఓ అపూర్వం పుట్టింది, ఆ అపూర్వం పుట్టకపోతే ఫలం వచ్చి ఉండేది కాదు అని కల్పించాల్సిన అవసరం లేదు. లోకంలో స్పష్టంగా కలిసిపోతుంది. విజేతనే లోకంలో ఎవరు కల్పించండి, సేవ చేసుకుంటాడు, సేవకుల దగ్గర పైసలు తీసుకుని చక్కగా వస్తాడు తప్ప ఈ అపూర్వాన్ని వాటిని పుణ్యాలు పాపాలు ఏం కల్పించండి, ఒకరిలో కల్పించండి. ఏమంటే కానీ అదృష్టం దగ్గరకు వచ్చేటప్పటికి కల్పన తప్పదు, కంటితో కనపడింది కదా కల్పన తప్పదు. ఇప్పుడు కల్పన చేయాల్సి వచ్చినప్పుడు సేవ్యుడు ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు అని ఒక కల్పన, కల్పన అంటే భావన చేయడం, అర్థాభుద్ధి ద్వారా దాన్ని ప్రతిపాదించడం, ఆ సేవ్యుడు ఈ అపూర్వాన్ని బట్టి ఫలం ఇస్తాడు అని ఇంకొక కల్పన, రెండు కల్పనలు చేస్తారా? లేక సేవ్యుడు ఒకడు ఉన్నాడు, ఆ ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని కల్పించుకుని పూజ చేసుకుంటాడు, రెండు కల్పనలు చేస్తారా ఒకటి చేస్తారా? రెండు చేయకూడదు, ఒకటే చేయాలి. సేవ్యుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన ఫలాన్ని అపూర్వాన్ని బట్టి ఇస్తాడు అంటే అక్కడికి ఎన్ని కల్పనలు వచ్చాయి? రెండు కల్పనలు. కల్పన సర్వజ్ఞుడైన ఈశ్వరుడు చేతన పురుషుడు, ఆయన సర్వజ్ఞానం గలవాడు, ఆయనే ఇచ్చేస్తాడు అంటే అయిపోయాడు. కాబట్టి ఈ అపూర్వం అనేది అధిక కల్పన, దాన్ని ఒప్పుకోవడం, దాన్ని చెప్తారు. ఈశ్వర కల్య అపూర్వం వాశరా, ఈశ్వరుని ఎలా పట్టుకొచ్చారు? ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు అని మొదలు పెట్టడం ఏదైనా కూడా అలాగే ఉంటారు. ఈశ్వరుడు అనేవాడు లేకుంటే ఈ వ్యవస్థ నడవదు కాబట్టి ఈశ్వరుని పెట్టుకున్నారు తప్ప ఊరికి ముందే ఈశ్వరుని కూర్చోబెట్టి అలా చేయను.
వెరీ ఇంట్రెస్టింగ్ అప్రోచ్. ఐఎమ్ ఓన్లీ అమేజ్డ్ అట్ దేర్ అప్రోచ్. తర్వాత వాళ్ళకున్న ప్రశ్నలు వేసుకోవడము, వాటికి సమాధానాలు చెప్పుకోవడము, ఆ అప్రోచ్ చూడండి ఎంత బాగున్నాను. అసలు ప్రశ్నే వేసుకోవట్లేదు ఎవరు, ప్రశ్న వేసుకోవాలి. కొంతమంది ప్రశ్నలు వేస్తారు, ఆ వేసిన వాళ్ళు రివల్యూషన్ ప్లేస్. వాళ్ళే మనకి సత్యాన్ని, జీవన సత్యాన్ని బోధించగలుగుతారు. ఇప్పుడు నేను కాశీ వెళ్ళినట్లయితే గంగానదిలో వేలాది స్నానాలు చేస్తూ ఉంటాను. చేస్తారు, స్నానం చేస్తే పాపం పోతుందని స్నానం చేస్తారు. అదే కాశీలో ఉంది వారు దయానంద సరస్వతి, ఆర్య సమాజం బాగుంటారు. ఆయన కాశీవాడే, ఆయన ఒక ప్రశ్న వేశాడు, వీళ్ళు స్నానం చేస్తే పాపాలు అన్నీ పోయే పక్షంలో మళ్ళీ వీడికి దుఃఖం కలగకూడదు, ఎందుకంటే దుఃఖం పాపాన్ని పట్టొస్తుందిగా అని వీడికి వస్తుంది. వీడు స్నానం చేసి రాగానే మళ్ళీ వీడికి దుఃఖం రానుభవుతుంది, సంసార దుఃఖం అనుభవిస్తూనే ఉన్నాడు. నాకు ఇది లేదు అది లేదు అని సంసార దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. అంటే పాపాలు ఏమి పోలేదన్నమాట, మేబీ కొన్ని పోయాయేమో, అన్నీ అయితే ఖాయంగా పోలేదు. మరి అన్నీ పోయాయో నువ్వు ఎందుకు చెప్తున్నావు అని ఒక ప్రశ్న ఒక విషయం కదా. ఈ ప్రశ్న మీరు వేస్తారా? మీరు వేస్తే ఏం చేస్తారు? అక్కడ ఉన్నవాళ్ళు డౌన్ 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 అని అలర్ట్ చేసేస్తారు. ఆయన అలర్ట్ ప్రశ్న వేసాడు ప్రశ్న. కాబట్టి దాని కాబట్టి ఎవరు చెప్పాలంటే యుగాదిలో గంగ పవిత్రము అని అర్థం ఉంది, అదే అర్థవాత. అంతేకాని మీరు చేసిన పాపాలన్నీ అలా ఉండిపోతాయి, చేసిన పాపాలు ఎలా ఉంటాయి అర్థవాత. అంతఃకరణం శుద్ధమవుతుంది, మీరు ఇంకా పాపాలు చేయడం మానేస్తారు, క్రమంగా ప్రాయశ్చిత్తాలు ఉంటే పాపాలను పోగొట్టుకుంటారు. ఒకప్పుడు గంగా స్నానమే ఒక ప్రాయశ్చిత్తం, అదే ప్రాయశ్చిత్తం. ఋషికేశ్ వెళ్ళి గంగా స్నానం చేశారంటే ఖాయంగా చాలా పాపాలు పోతాయి, ఎందుకంటే అంత దుఃఖం ఉన్నది ఆ గంగా స్నానం. ఇక్కడ ప్రశ్న ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు కల్పించాల్సి వస్తే అంటే కర్మకి కర్మ ఫలానికి సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం కల్పించాల్సి వస్తే ఆ కల్పించేది ఈశ్వరునా అపూర్వమునా? అంటే కర్మ విధిని నిలబెట్టాలి, కర్మ విధిని నిలబెట్టాలిగా. కర్మకి కర్మఫలము వచ్చి తీరును అని చెప్పకపోతే కర్మ విధి వ్యర్థమైంది. కర్మ విధి వ్యర్థం కాకూడదు, వేదము విధించిన కర్మ వ్యర్థం కాకూడదు. అంటే కర్మఫలము వచ్చి తీరును, కర్మఫలం వచ్చి తీరాలంటే సేవ్యుడు ఉండాలి, అపూర్వము ఉండాలి నువ్వు అంటున్నావు. సేవ్యుడిని కల్పిస్తే సరిపడుతుంది కదా, అపూర్వం అని చెప్పి మేమంటున్నాం. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, కర్మఫలము వచ్చి తీరును అని నిర్ధారించుటకై ఏది కల్పించాలి? ఈశ్వరుని కల్పించాలా లేక అపూర్వాన్ని కల్పించాలా అని ప్రశ్న వేసుకున్నాం. ఇప్పుడు ఈ కల్పన మనం చేయాలి, ఈశ్వరుని కల్పించాలా, అపూర్వాన్ని కల్పించాలా లేక రెండింటినీ కల్పించాలా అని ఒక సమస్యలో ఉన్నాం. పోలేండి ఆ రెండింటినీ మాట్లాడినట్టు ఇక్కడ రెండే స్వీకరించాలా, ఈశ్వరుని కల్పించుకోవాలా అపూర్వాన్ని కల్పించాలా? ఓకే, ఇది మనం సెటిల్ చేసుకోవాలి. నువ్వు వచ్చే లోకంలో సేవ అనేది కూడా ఒక క్రియ, ఆ క్రియ యొక్క ధర్మం ఎలా ఉందో పరిశీలిస్తే తత్రాంటే అది ఎప్పుడు ఉండగా, అంటే రెండింటిలో ఏదో ఒకదాన్ని కల్పించాల్సిన పరిస్థితి ఉండగా నువ్వు క్రియ యొక్క స్వభావాన్ని పరిశీలించి, క్రియ యొక్క స్వభావం ఏమిటి? క్రియాయాశ్చ స్వభావ. సో ఏమిటి ఆ స్వభావము? స్వభావం అంటే ధర్మం. ఏమిటది అంటే సేవ ఎవరికి చేస్తామో వాడు మనకి ఫలముని ఇచ్చుకుంటా. సేవ్యా ఫలప్రాప్తి దృష్ట, ఇదంటే కర్మ. తర్వాత అపూర్వము నుంచి ఫలము లభించుట అనేది ఏది కూడా మన అనుభవంలో లేదు. నాకు అపూర్వా ఫలప్రాప్తి దృష్ట, పైగా అపూర్వము కనబడి దాని నుంచి ఫలం రావట్లేదు, సేవ్యుడి నుంచి వస్తుంది అన్నట్టుగా కనబడుతుందా? అది లేదు, అది అపూర్వమే కనబడలేదు. పూర్వము కనబడలేదు, అపూర్వము నుంచి ఫలము వచ్చుట అనేటువంటి అనుభవము ఎవరికీ లేదు. ఉన్న అనుభవం వల్ల సేవ్యుడి నుంచి ఫలం వస్తుంది,
సేవ్యుడు ఫలాన్ని దేన్ని బట్టి ఇస్తున్నాడు? క్రియను బట్టి ఇస్తున్నాడు, చేసిన సేవని బట్టి వాడు ఫలాన్ని ఇస్తున్నాడు. కాబట్టి సేవ్యుని నుండి ఫలప్రాప్తి మనకి అనుభవంలో ఉన్నది. ఇది లోకానుభవం. ఇప్పుడు మనం అదృష్టం దగ్గరికి వెళ్దాం. తత్ర అపూర్వం అదృష్టం కల్పయితవ్యం, తస్య చ ఫలదాతృత్వే సామర్థ్యం, సామర్థ్యే చ సతి దానం చ అత్యధికమితి. అది ఇప్పుడు మీమాంసకుల సిద్ధాంతాన్ని చూస్తే వాళ్ళు చాలా కల్పించాల్సి వస్తుంది. వాళ్ళు ఏమని కల్పించాలి అంటే, అపూర్వం అనేది ఒకటి ఉన్నది అని కల్పించాలి. ఈ అపూర్వమేమి కనపడేది కాదు, అదృష్టం అంటే అది కనపడేది ఏమి కాదు, అంటే దానికి ఏ ప్రమాణము లేదని అర్థం. కనపడేది కాదంటే కంటి కనపడదు, శుద్ధి దాన్ని చెప్పట్లేదు, అనుమానం చేత అది నిర్ధారితము కాదు. అటువంటి నిష్ప్రమాణమైన ఏ ప్రమాణము లేని అపూర్వాన్ని నువ్వు కల్పించాలి, అక్కడితో రాగదు. ఆ అపూర్వమునకు ఈ జీవునకు ఫలమునిచ్చే సామర్థ్యము గలదు అని కల్పించాలి. తస్యత ఫలదాతృత్వ సామర్థ్యం, ఒకప్పుడు సామర్థ్యం ఉంది కూడా దాన్ని ఆచరణలో పెట్టకపోవచ్చు. ఆ సామర్థ్యము ఉండటం మాత్రమే కాక ఆ సామర్థ్యం ఉన్నందుకు గాను ఆ పూర్వము వీటికి ఫలము ఇచ్చుచున్నది అని కల్పించాలి. ఎంత అధిక కల్పన అయిపోయింది, చాలా అధికమైన కల్పన అపూర్వం విషయంలో వస్తుంది. అపూర్వము లోకంలో కనబడలేదు, వేదంలో వినబడలేదు. ప్రతిస్థితిలో అదృష్టముకు అపూర్వమును మరియు అట్టి అపూర్వమునకు కల్పఫలము ఇచ్చే సామర్థ్యమును కూడా కల్పించలేదు. అట్టి సామర్థ్యమును స్వీకరించిన పిదప అపూర్వము ఫలమును ఇచ్చునని కూడా కల్పించలేదు. మూడు వచ్చాయి అంటే సామర్థ్యం ఉందంటే సరిపడదు. ఒకటి డబ్బు ఉంటుంది, వాడు ఇవ్వడదు. ఆయనకి డబ్బు ఉంది, ఆయన డబ్బిస్తాడు. మరి పరిస్థితి మార్పు అంత మరపు కదా, డబ్బు ఉంటుంది ఇవ్వడం, చాలామంది డబ్బు వాళ్ళకుంటారు ఇవ్వడం, ఇంకో వాళ్ళు డబ్బు ఉంటుంది ఇస్తారు. కాబట్టి ఈ అపూర్వములకు సామర్థ్యం ఇచ్చే సామర్థ్యం ఉంది, ఇస్తుంది అని ఎన్ని కల్పనలు చేయాల్సి ఉంటుంది. ఈశ్వరస్య సేవ్యస్య సద్భావమాత్రం కల్యం, నతు ఫలదాన సామర్థ్యం, నాపుత్వంచ. వెరాజ్ ఇక్కడ ఇక్కడ ఎవరు ఉంటుందో తెలుసిన, ఇది చాలా సూక్ష్మంగా ఉంది, చాలా అద్భుతంగా చెప్తున్నాను భాష్యత. ఎందుకంటే మన సిద్ధాంతంలో సేవ్యుడు ఎలా అయితే కంటికి కనబడుతున్నాడో ఆ విధంగా ఈశ్వరుడు కనబడటం లేదు. కాబట్టి ఈశ్వరుణ్ణి కల్పించాలి, ఈశ్వరుణ్ణి కల్పించాలి. ఈశ్వరుడికి శృతి ప్రమాణం ఉన్నది, అది అడిషనల్ అలంకారం, కానీ ముందు కల్పించాలి. కావండి సర్వం ఇంకేమర్థ, ఎందుకంటే సేవ్యుడు ఉన్నట్లయితే ఆ సేవ్యుడు తప్పనిసరిగా ఫలము ఇచ్చుచున్నాడు అని మన అనుభవంలోనే ఉంది. దాన్ని కల్పించక్కర్లా. సేవని పొందేవాడికి ఫలమునిచ్చే సామర్థ్యము ఉంది తీరును అనేది కూడా మన అనుభవంలోనే ఉంది. అది కల్పించక్కర్లా. సేవ్యుడిని ఒక్కడిని కల్పిస్తున్నారు, ఎందుకంటే బై ది వెరీ నేచర్ ఈ సేవ్యుడు అన్నవాడు ఫలము ఇచ్చేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నాడు, ఫలము ఇస్తున్నాడు కూడా. అవన్నీ మనకు లోకానుభవంలోనే ఉన్నాయి. అనుభవంలో ఉన్నదాన్ని కల్పించక్కర్లా, అనుభవంలో లేనిదాన్ని కల్పించాలి. సేవ్యుడు మటుకు యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞం ద్వారా నీవు దేవుణ్ణి సేవిస్తున్నావు అనేది మటుకు నీకు అనుభవంలో లేదు. కాబట్టి ఆ ఒక్కటి కల్పించుకుంటే సర్వం. కాబట్టి సేవ్యుడైన ఈశ్వరుడునే నేను కల్పిస్తాను, కానీ అపూర్వమును కల్పించము. కాబట్టి ఇక్కడ సద్భావ మాత్రం సేవ్యుడైన ఈశ్వరుడు ఉన్నాడు. కల్పన కూడా ఎక్కడ ఈశ్వరుడు ఉన్నాడు అనే కల్పిస్తారు. అది ఆ ఈశ్వరుడు ఉద్దు అని, ఆయన మొగ అయిందని, మేలని, ఆయన వెళ్ళయిందని ఇన్ని కల్పించారు, కేవలం ఇంతే కల్పిస్తారు. ఎలా ఎటువంటి ప్రణాళికనే రచించినారో చూడు.
కాబట్టి ఫలదాన సామర్థ్యం అంటే ఆ ఈశ్వరుడికి ఫలం ఇచ్చే శక్తి ఉన్నది. దాతృప్రపంచ ఈ రెండు కల్పించక్కర్లా. ఎందుకు కల్పించక్కర్లేదంటే సేవ్యా ఫలప్రాప్తి దర్శనా కల్పించలేదు. సేవ ఇచ్చుకున్నవాడు ఫలాన్ని ఇస్తూ ఉండడం మనకి లోకంలో ఎప్పటికప్పుడు అనుభవంలో ఉండనే ఉంటుంది. కాబట్టి సేవ్యుడు గలడు. మేము పూజ చేస్తున్నాము. ఎవరికి చేస్తున్నావురా పూజ? మా చేత పూజ చేయబడే సేవ్యుడు అనగా ఈశ్వరుడు గలడు. అంత్యం ఎవరికి ఇస్తున్నావురా అంటే మా చేత సేవ చేయబడే అంత్యం చేయబడే ఈశ్వరుడు గలడు. దండం పైకి ఇలా చూసి దండం పెడుతున్నా ఎవరికి పెడుతున్నావు అంటే మేము దండం పెట్టే ఈశ్వరుడు గలడు. అంత మాత్రం సరిపడితే సరిపడుతుంది. ఆ ఈశ్వరుడికి సామర్థ్యం ఉన్నది. ఆ సామర్థ్యంతో ఆయన నాకు బలాన్ని ఇస్తాడు. ఆ రెండు కలుగుతాడు. ఎందుకంటే మనకి లోకంలో ఆ రెండు కూడా అనుభవంలో ఉన్న విషయం. తథా దానం అయిందండి. మళ్ళీ ఒక్కసారి మంత్రం మీరు చూసుకోండి. యజమానం ఈ దేవతలు ఉన్నారే అగ్ని వరువులు విజయించాలి. వీళ్ళు యజమానులు. యజమానులు అంటే ఓదాన్ని కాదు, యజ్ఞము చేయించుకున్నవాడు. యజధాము అంటే శానచ్చుకొచ్చారు. ఆ యజ్ఞం చేసి ఆయనని అనుసరించి ఉంటారు. ఎందుకంటే ఆయన చేసి హోమాలుగా ఆ ద్రవ్యాన్ని వాళ్ళు స్వీకరిస్తారు. అలాగే పితృదేవతలు ఉన్నారు. రెండు యజ్ఞాలు ఒకటే చేస్తారా? శ్రాద్ధాలను చేస్తారు. లోకంలో యజ్ఞాలు చేయరు కానీ శ్రాద్ధం చేస్తారు. ఎవరు సంధ్యావందనం కూడా చేయని వాళ్ళు కూడా శ్రాద్ధాలు చేస్తారు. అలా వచ్చింది. సంధ్యావందనం మానేశారు. సంధ్యావందనం చేయడం మానేశారు. రోజు సూర్యుడికి పొద్దున్న సాయంకాలం ఇదంతా ఎవరు కొట్టాలని మానేశారు. కానీ తల్లి శ్రాద్ధాన్ని పూర్తి చేస్తారు. తల్లి శ్రాద్ధాన్ని అంటే దీని బట్టి మీకు ఒక సంగతి అర్థం. అంటే మనం స్వభావం మనం ఎవరినో ఉద్దేశం చెప్పాలా? మనం స్వభావాన్ని చెప్తున్నాము. సో ఆ స్వభావం ఏమంటే ఈ అసలే కనబడని ఈశ్వరుడికి పూజ చేయడం తర్వాత చూద్దాం. ఒకకాలం మన ముందు కనబడి మనం తెలవకుండా పుణ్యం కొంత ఆస్తి పాస్తి ఇచ్చిపోయి ఆయనకి సేవ చేద్దాం. వారి స్వభావం అలా ఉంటుంది. ఎందుకంటే కొంతకాలం మంత్రం ఉన్నాడు, తర్వాత ఉన్నప్పుడు దెబ్బలైనా చచ్చిపోయిన తర్వాత శ్రాద్ధం పెడితే ఆశీర్వదిస్తారని సంతానం వీళ్ళందరూ పనికొస్తారని అలాగే నువ్వు వాక్యాలు ఉంటాయి. నేనేం చేయక్కర్లేదు. అదొక పాయింట్. నేను అన్ని చేసిన వాళ్ళు అయితే నేనేం చేయాలి. భాగవతంలో గృహస్థ ధర్మాలు చెప్తూ పితృశ్రాద్ధం చెప్పే ధర్మాలని చెప్పారు. అవన్నీ లెక్క వేస్తే 241 తద్దినాలు వస్తాయి సంవత్సరం. ప్రతి అమావాస్యకి తద్దినం లాగంటే ప్రక్రియ ఉంటుంది. శుక్రపక్షంలో ఇలా ఉంటుంది, కృష్ణపక్షంలో అలాగా నిష్కంగా వేసుకుంటూ పోతే మీరు సంవత్సరం కొనుక్కుంటా మీకు శ్రాద్ధాలు వేసుకుంటూ ఉంటారు. ఘట శ్రాద్ధం, ఈ శ్రాద్ధం, హిరణ్య శ్రాద్ధం, ఏదో ఒక శ్రాద్ధం వస్తూనే ఉంటుంది. ఇందులో నదులు ఎన్ని ఉన్నాయి? మీరు ఓపిక కూర్చొని ఎక్కడితే 100 నదులు ఉన్నాయి. ప్రధానమైన నదులు ఎక్కడితే 15-16 ఉంటాయి. ప్రతి నదికి పుష్కరం వస్తుంది. పుష్కరం వచ్చినప్పుడల్లా 3 వరుసగా హిరణ్య శ్రాద్ధం చేయాలి. ఎక్కడి ఇలాగా చూడం భాష్యాచ అంటే అదే విధంగా అంటే రెడిషనల్ పాయింట్ చెప్తున్నాను. యజమానం దేవాః ఈశ్వరా సంతః జీవనార్థే అనుగతాః చదువు పురోడాశాలి జీవన ప్రయోజనేన అన్యథాపి జీవితుం ఉత్సహంతః రూపణాం హీనాం ముక్తిమాశ్రిత్య ఆ వాక్యం బాగుంది. నేను చదివా, నాకేమీ అర్థం కాదు. నీకేమర్థమైందో నాకు తెలియదు. నాకేమీ
ప్రశాస్తునాత్ అది తెలుసు. అలా ఉంది, అలా ఉండాలంటే ఆ పైన శాసించే ఆ మహాశక్తి ఉంటేనే అలా సంభవము. సో అది నాకేమీ అర్థం కాలేదు. పని చేస్తే దాంతో నేను కష్టపడ్డాను కంటే తేలిక ఉపాయం ఉంటుంది. అదేమిటంటే అదే విధముగా దేవతలు మనుష్యులపై ఆధారపడకుండా మరో ప్రకారముగా జీవించే సామర్థ్యం గొడవారే వారికి తమ జీవిత నిమిత్తమై చెరువు భూరాశము ఆద్యము మొదలు మహోద్రవ్యములు ఆశ్రయమవుతుంటే వారు ఎదురు చేసే వ్యక్తిని అనుసరించుతున్నాను. ఇది ఎప్పుడైనా విన్నారా ఇలాంటిది? మీరు విని ఉండాలి, వినండి, కాసుకోండి. ఇప్పుడు ఇంద్రుడు అగ్ని వరుడు ఇత్యాది దేవతలు ఉన్నారు, వాళ్ళకి కడుపు నిండాలంటే ఇక్కడ హోమం చేసి ఆహుతులు సమర్పించాలి. ఆహుతులు ఎలా ఉంటాయి? చెరువు అంటే వండిన అన్నము. చెరువు అంటే ఏ కాదు, ఏ వేస్తే అది చెరువు ఇది చెరువు. సంస్కృతంలో చెరువు అంటారు అంటే వండిన అన్నము. ఇండియాలో స్థలి పాకం అనే మాటలు ఉన్నారా? స్థలి అంటే గిన్నె, పాకం చేస్తారు, పాక యజ్ఞము ఉంటారు, ఒక్కొక్కరమే యజ్ఞం ఉంటారు, అన్నాన్ని హోమం చేస్తారు. సో స్థలి పాకం గిన్నె అని ప్రసిద్ధి ఖర్చులు ఒక సంపతి దాంట్లో కొన్ని నీళ్ళు పోసి దాంట్లో కొన్ని నీళ్ళు వేసి అక్కడే ఎక్కువ పెడతారు ఆయన, అది అక్కడే ఉద్దేశం. ఆ ఉద్దాన్ని చెంచాతో తీసుకుని హోమం చేస్తారు, అది చెరువు. పురోడాశము అని పోవడం ఇంకా పేరు చూసుకుని భయపడక్కర్లేదు. విద్యకు మూక తీసుకుని బియ్యాన్ని దంచిన రూపంలో ఇంట్లో వెళ్ళి ఉపయోగించిందండి, అది తీసుకుని నీళ్ళతో కొంచెం దాన్ని నానబెట్టి ఆ ముద్ద తీసుకుని దాన్ని పెనాల్లో వేసి, పెనాల్ లాంటిది ముగ్గురు లాంటిది తీసుకుని దానిలో వేసి అది ఇంట్లో పెట్టి దాన్ని వేయిస్తారు. బియ్యపు మూకని వేయిస్తారు, తడిగా నానబెట్టిన బియ్యపు మూకని వేయిస్తారు, మామూలు మూకని కాదు. వేయించి దాని ఓ నాలుగు నేతి చుట్టలు వేసి వేయిస్తారు, లేకపోతే అది విడిపోతుంది, కలిసి ఉండాలంటే నేను వేస్తాను. అది ముద్ద కింద ఇంత ముద్ద చేస్తారు. ఈ తిరుపతి లడ్డు అన్నది దాని నుంచే వచ్చింది. ఆ లడ్డు సైజులో అంత పెద్ద సైజు వీళ్ళు చిన్న లడ్డు పెద్ద లడ్డు లడ్డు వీళ్ళన్నీ కలుపుతున్నారు. ఇంత లడ్డు కళ్యాణానికి ఇంత లడ్డు ఏదో పెడతారు. అక్కడ గురుడాశానికి అలా ఉండదు, ఉంటే ఇంత లడ్డు అంత లడ్డు కింద చేస్తారు. అది లడ్డు కూడా అంటారు, కూడా ఆ లడ్డు పోడు అలా కనబడుతుంది. ఆ పురోడాశంలో అవధానము అంటే ఇలా ఈ రెండు వేలతో వేలతో తీస్తా తీసుకోవడం ఆజ్యం. దేవతలకి వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ తిండి వాళ్ళు సంపాదించుకోలేరు, ఇంటి వరకు సంపాదించుకోలేరు, సంపాదించుకోగలరు. కానీ ఈ దేవతలందరి నెత్తి మీద ఒక మహాశక్తి కలదు. ఆ మహాశక్తి మనలందరినీ శాసించడమే కాదండి, ఆ దేవతలను కూడా శాసిస్తూ ఉంది. వాళ్ళకి ఏమనిపించిందంటే రే మీరు సమర్థులే, మీ తిండి మీద సంపాదించుకోగలరు, కానీ అలా వద్దు, మీరు ఆ యజమానుల్ని పట్టుకోండి, ఆయన హోమం చేస్తే వచ్చినటువంటి ఆహుతుంది మాత్రమే మీకు ఆహారం. అది వాళ్ళు ఆహుతి ఇవ్వకపోతే ఏమైపోతుందంటే ఆ తిండి లేకుండా ఉండండి. దుర్భిక్షం దేవలోకేషు అని అన్న ప్రశ్నలో వాక్యం, దేవలోకంలో దుర్భిక్షం వచ్చింది అంటే వాళ్ళకి ఆహుతులు లేవు, వాళ్ళు నీరసపడుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వర్షాలు కురిపించారు, పంటలు పండేవి, మళ్ళీ యజమానులు యజ్ఞాలు వాళ్ళకి హోమాలు చేశారు. అప్పుడు మళ్ళీ వాళ్ళకి భిక్ష దొరికింది. ఏం పోదు, వాళ్ళే పంట పండించుకోవచ్చు కదా, వర్షాలు కురిపించి వీళ్ళు పండించి వీళ్ళు హోమం చేసి అది తినకపోతే ఆ పంటను వాళ్ళే పండించుకోవచ్చు కదా, చేతకాని వాళ్ళ చేతనైన వాళ్ళే. కానీ వాళ్ళకి ఆ ఈశ్వరుని యొక్క శాసనము అట్లు ఉంటుంది. ఇప్పుడు చూడండి వాక్యం, దేవాహ ఈశ్వరాసంత సమర్థులు, ఈశ్వర అంటే సమర్థులు, జీవనార్థే అనుగత, జీవనార్థే యజమానం అనుగత. వాళ్ళు సర్వసమర్థులైన దేవతలు కూడా ఆహార బ్రతుకు తెలుగు కొరకై యజమానుడిపై ఆధారపడి ఉంటున్నారు. ఎలాగా అంటే చెరువు పురోడాశము మొదలైన ఉపజీవనము అంటే బ్రతుకు తెలుగు, ఉపజీవనం అంటే తినేదేదో తింటే కానీ బ్రతకలేదు కదా,
ఆ బ్రతుకు నిలువ అనే ప్రయోజనం కొరకు వాళ్ళు ఆ యజమానుడు వెంట పడుతున్నారు, యజమానుడిపై ఆధారపడున్నారు. అన్యథాపి జీవితం ఉత్సాహంత, యజమానుడు సమర్పించేటువంటి ఆహుతులతో సంబంధం లేకుండా, మనుష్యులపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించే శక్తి గలవారే అయినప్పటికీ, ఉత్సాహంత అంటే సామర్థ్యము గలవారే అయినప్పటికీ ఈ యజమానులపై ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి యజమానుని ఇస్తే మనకి తిండి ఉంది, లేకపోతే లేదు అంటే అది కృపణ హీన వృత్తి. ఆ బ్రతుకుదిలువ ఎలా ఉంది? తక్కువ స్థాయికి చెందిన బ్రతుకుదిలువుగా ఉన్నది. తర్వాత దీనత్వం కూడా ఉన్నది వాటి అటువంటి బ్రతుకుదిలువు. అయినా కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. దీన్ని తెలియదే అవకాశం ఉంటుంది. ఈ విధముగా దేవతలు మరో ప్రకారముగా జీవించే సామర్థ్యము గలవారేను హీనమైన హీనమైన జీవికను ఆశ్రయించి ఉన్నారు. ఎప్పుడు కూడా ఒకడు దీనంగా హీనంగా ఉన్నాడంటే వారి పైన ఎత్తి మీద ఒట్టికాయ విషయంలో ఒకడు ఉండాలి. ఆజ్ఞకు లోబడియే దీనవ వృత్తిని స్వీకరించుట సంభవం అవుతుంది. ఇలా పరమాత్మ యొక్క ఆ విధముగా వారు ప్రశాసకుని ఆజ్ఞకు లోబడియే దీనవ వృత్తిని స్వీకరించుట సంభవం అవుతుంది. తచ్చ అంటే ఆ విధముగా దీనవ వృత్తిని స్వీకరించుట, వృత్తి అంటే మృదుగు తెలుగు, దానిని స్వీకరించుట సంభవం అవుతుంది. ఎందుకని? సమర్థులయ్యి కూడా స్వీకరిస్తున్నారు. ఎందుకని? ప్రశాస్తు ప్రశాసన ఈ దేవతలందరినీ శాసించేటువంటి ప్రశాస్త ఆ అక్షర పరబ్రహ్మ ఉన్నది అనుకునే ఇంత సంభవం అవుతుంది. అది దేవత. ఇంకా పితృదేవత తథాగి దేవతలకు చేసి హోమం వేరు, పితృదేవతలకు చేసి హోమం వేరు. ఈ పితృదేవతలకు చేసి హోమానికి ధన్వీ హోమము అని పేరు. సో అదే విధముగా పితృదేవతలు కూడా ధన్వీ హోమము అంటే పితృదేవతలకు ఆహుతలనిచ్చే ఒకనొక స్వతంత్ర యాగము ధన్వీ హోమము అంటారు. దాంట్లో పితృదేవతల కోసమే చేస్తారు అది ఆ హోమాన్ని. దానిపై పితృదేవతలు ఆధారపడుతున్నారు. ఈ విధముగా పితృదేవతలు కూడా సమర్థులే అయినను దీనము వృత్తిని స్వీకరించుట ప్రశాసకుని ఆజ్ఞ వలనే సంభవం అవుతున్నది అని దేవతల సందర్భములో వలనే చూచుకొనవలేము. అంత మాట నేను ఎందుకు రాశాను, అదేమీ లేదుగా ఇక్కడ అని మీరు అనొచ్చు. ఇది ఆయన సమానం సర్వం అన్యత రాశారు. మిగిలిందంతా పైన చెప్పినట్టే సమానము. ఏ విధంగా సమానమో నేను మొత్తం వాక్యంతో రాసిపెట్టాను. అర్థమైందండి, సమానం అంటే పైదానితో సమానము అంటే ఏమిటి? ఏమిటంటే పైన ఏ విధంగా అయితే దేవతలు సర్వ సమర్థులే అయినా దీనమైన దీనమైన వృత్తిని ఆశ్రయించుకుంటున్నారో ప్రశాసకుని ప్రశాసన సామర్థ్యము వలన, అదేవిధముగా పితృదేవతలు కూడా తమ జీవితాన్ని తామే ఏర్పరచుకోగలిగి ఉంది కూడా ప్రశాసకుని శాసనాన్ని బట్టి వీళ్ళు ఇచ్చేటువంటి ధర్మి హోమం మీదనే వాళ్ళు ఆధారపడి బతుకుంటున్నారు. సమానం సర్వమన్యత్. సమానం సర్వమన్యత్.